అతను ఉనికి ఎక్కువగా ఉండాలనే ఉద్దేశంతో అతను మూవ్ అవుతూ ఉంటాడు. అలాంటప్పుడు మనం అది కూడా మనం అతని యొక్క కెపాసిటీ తక్కువగా ఉంది అంటే ఏంటి, అతనికి సత్వం తెలియలేదు, అందులో ఏమీ లేదు అనేది మనం వదిలేసి నా సెల్ఫ్లో నేను కంట్రోల్గా ఉండాలా, లేదంటే నేను కూడా కొంత ఈ ప్రాపంచిక తెలివితేటలు వాడాలా? అంటే అర్థమైందా? ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి, టైం తక్కువ అని చెప్పి ఫస్ట్ టైంలోనే. క్వశ్చన్ అర్థమైంది, నోటెడ్ ఇట్ ఓకే, డౌన్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీకు ఇంకెవరైనా ఎక్స్పీరియన్స్ చేయండి సార్, మీ ఎక్స్పీరియన్స్ వర్కౌట్ చేసి ఉంటారు కదా సార్, టాస్క్ ఇచ్చారు కదా, ఆ టాస్క్ మీద మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి, తర్వాత క్యూఎన్డే సెషన్ ఉంటుంది, క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్, మళ్ళీ 10 మినిట్స్, లాస్ట్ 10 మినిట్స్ మనకు క్వశ్చన్ సెషన్ ఉంటుంది, క్యూఎన్డే సెషన్, మీ ఎక్స్పీరియన్స్ అసలు ఏం జరిగింది, దాని మీద ఏమి అబ్జర్వ్ చేశారు మీరు, ఎలాంటి రియలైజేషన్ అయ్యారు ఆ కాన్సెప్ట్లో, అలాంటివి షేర్ చేయండి సార్. నేను యాక్చువల్గా ఇది షేరింగ్ సార్, నేను ఏంటంటే నేను ఇప్పుడు మా కాలేజీలో ఓకే షేర్ సార్, చేస్తున్నా. ఏం జరుగుతుందంటే నేను అవునా, ఓకే ఓకే ఏంటంటే నేను మా స్టాఫ్ మొత్తం తోటి కూడా ఎదుటి వాళ్ళని సమ్మానము, నేను ఈ చిన్న జీవితం ఆశ్చర్యపోతారు. మా వాచ్మెన్ నాకు టెంపరీ ఒక అతను ఉన్నాడు 10,000 ఇస్తాం, అతన్ని కూడా గారు గారు అంటే కొంతమంది నా ఎదురుగానే పక్కన వాళ్ళ కలిసి చూసి నవ్వుకుంటున్నారు, నేను అది పట్టించుకోవాలి, మూవ్ అవుతున్నా, అలాగే మూవ్ అవుతున్నా. అది వాళ్ళు ఇవాళ నా ఈ యాటిట్యూడ్ మారిన తర్వాత అది కొంత నా ఏంటంటే మనకి కొంత పెయిన్ ఉంటుంది, ఆ పెయిన్ని నేను రిసీవ్ చేసుకుంటున్నాను. తర్వాత ఇంకొక వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు నలుగురు కూర్చొని మాట్లాడుకుంటే మనం లేవంగానే మన గురించి ఏదో మాట్లాడుతున్న సిచ్యువేషన్లు వస్తాయి. అంటే ఏంటంటే ఇప్పుడు నలుగురు వ్యక్తులు మనం అక్కడ కూర్చొని మాట్లాడుకొని నేను ముందు లేచి వెళ్ళిపోతే మన గురించి ఏంటి పిచ్చోళ్ళగా ఉన్నాడు, తులసి తులసి అంటారు మేము, తులసిని పట్టుకొని గారు అంటారనే, అంటే ఉదాహరణ చెప్తున్నాయి. ఇది అట్లా టాపిక్స్ మాట్లాడుతున్నారు, కొన్ని మన ఎదురు కూడా మాట్లాడుతున్నారు, అది వాళ్ళల్లో ఉన్న కెపాసిటీ చాలా తక్కువ ఉందనేది నాకు అర్థమైపోతుంది. నేనేం చేస్తున్నానంటే వాళ్ళకి చెప్పడానికి ట్రై చేయట్లే, అసలు సైలెంట్గా విని ఊరుకుంటున్నా, అక్కడ ఏం చేయాలనేది నేను ఆలోచించుకుంటున్నాను. ఇంకా అంటే నేనేమనుకున్నానంటే సందర్భం వచ్చినప్పుడు వాళ్ళకి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూద్దాంలేని అట్లా మూవ్ అవుతున్నా. అక్కడ వాస్తవం ఏంటంటే నా ఎదురుగానే వాళ్ళకి చాలా కెపాసిటీ చాలా తక్కువ లెవెల్లో ప్రవర్తిస్తున్నారు, బిహేవియర్ అట్లా ఉంటుంది. కానీ నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఏమి చెప్పట్లే వాళ్ళకి, విని ఓకే వీళ్ళు కెపాసిటీ లెవెల్లో బాగా వీక్గా ఉన్నారు, ఓకే చూద్దాం వీళ్ళకి ఎట్లా ఏం చేయాలనేది చూద్దాం అనే కండిషన్లో మూవ్ అవుతున్నాను. అందులో నుంచి ఏమవుతుందంటే కొంత ఏమవుతుందంటే ఆ కెపాసిటీ కొంత ఉండి కూడా, ఇప్పుడు నేనున్నాను సార్ నాకుంది అండర్స్టాండింగ్ లెవెల్, కానీ దాన్ని నేనేం చేస్తున్నానంటే నా ఇప్పుడు స్వార్థం పరార్థం పరమార్థం స్వార్థానికే ఎక్కువ వాడే బిహేవియర్లో జరుగుతున్నాయి. సహజం కదా, స్వార్థం లేకుండా ఏ పని స్వార్థం లేకుండా ఉండదు. అసలు అసలు ఒక పని చేసామంటే ఎవరైనా ఇప్పుడు మీరు చేసినా నేను చేసినా ఎవరు చేసినా అలాగే ఉండదు. కాబట్టి అది అవన్నీ ఈ స్టడీల్లో ఉన్నాను సార్, జరుగుతుంది. అయితే నాకు నాకు ఇది ఏంటంటే కొంత నేను పెయిన్ ఎక్కడ రిసీవ్ చదువుతున్నానంటే ఆగలేకపోతున్నాను అనమాట, ఆగుతున్నా ఆపుకుంటున్నా అప్పటికి ఎక్కడైనా కొంచెం కొంచెం బయటపడుతున్నాను, బయటపడితే ప్రాబ్లం వస్తుందని అట్లా కొంత అది అట్లా అట్లా మనం సెల్ఫ్ని ఇది చేసుకుంటాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, ఓకే థ్యాంక్ యూ, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, మనం సెషన్ స్టార్ట్ చేద్దామండి, క్యూఎన్డేలో ఏమైనా ఉంటే మనం డిస్కస్ చేద్దాము. సో సార్, ఓవర్ టు యూ సార్. లాస్ట్ క్లాస్ మన రెస్పెక్ట్ ట్రస్ట్ మీద డిస్కస్ చేసాం సార్, ఫ్యామిలీ వాల్యూస్లో. ఓకే సార్, ఓకే ఓకే, వింటున్నానండి. అదే సార్, రెస్పెక్ట్ ట్రస్ట్ రెస్పెక్ట్ గురించి చేశారు, మనం ఫ్యామిలీ వాల్యూస్లో డిస్కస్ చేస్తున్నాం సార్, పార్ట్ 1గా.
ఓకే సార్, ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ. యా ఓకేనండి. యా మెసేజ్ చాట్ బాక్స్లో ఏదో కామెంట్, డీప్ లిస్నింగ్, పాజిటివ్ లిస్నింగ్, పాజిటివ్ వర్సెస్ ఇంట్రెస్ట్, కలెక్టివ్ టైం వర్సెస్ ఇండివిజువల్ టైం, ఎక్స్పోజర్, గైడెన్స్, మై మైక్రోఫోన్ నాట్ ఇన్ యూజ్, దట్స్ వై దిస్ మెసేజ్. ఓకే అండి. యా థ్యాంక్ యూ రామకృష్ణారావు గారు. యా లెట్ అస్ గెట్ ఇన్ టు ద సెషన్. సో ఇవాళ మనం డిస్కస్ చేయాలనుకుంటున్నవి, చేద్దాం అనుకుంటున్నవి ఫ్యామిలీ వాల్యూస్ అండి. సో ఫ్యామిలీ వాల్యూస్లో మనము ముఖ్యంగా ఎవరెవరితో ఇంటరాక్ట్ అవుతామో ఫస్ట్ అది ఒకసారి రెయిన్ఫోర్స్ చేసుకుందాము. ఎవరెవరితో ఇంటరాక్ట్ అవుతాము, మనం ఒక ఫ్యామిలీలో మన లివింగ్ ఉన్నప్పుడు ఎవరెవరితో ఇంటరాక్ట్ అవుతాం అనేది లెట్ అస్ ఫస్ట్ స్టార్ట్ దట్ ఫ్రమ్ దేర్. ఓకే, సో ఫస్ట్ ఎవరితో ఇంటరాక్ట్ అవుతామండి ఫ్యామిలీలో? ఎనీ ఒపీనియన్ ఫ్రమ్ ఎనీవన్? నాతో నేను, మీతో మీరు. ఓకే, తర్వాత నెక్స్ట్. నెక్స్ట్ ఇప్పుడు నా ఫ్యామిలీ వైఫ్. ఓకే, సో వైఫ్ అయితే హస్బెండ్, సో స్పౌస్ ఇస్ ద వన్. ఓకే, స్పౌస్. తర్వాత సన్, చిల్డ్రన్. ఓకే, సో తర్వాత ఇంకా మదర్ ఫాదర్ ఉండాలి. ఇప్పుడు అయిపోయినాయి ఇక మనకి, వాళ్ళు ఫస్ట్ వాళ్ళు, అది లేదు కాబట్టి ఇప్పుడు ఈ సీక్వెన్స్ వచ్చింది. నాకైతే నేను మదర్ ఫాదర్ లేరు, ఫస్ట్ సీక్వెన్స్ మదర్ ఫాదర్ రావాలి. వాళ్ళు లేరు కాబట్టి, లేరు ఇప్పుడు అసలు ఆ కల్చర్ అంతా మనం చెప్పాం మన దగ్గర నుంచి మొదలు పెట్టాలి కాబట్టి మనం అది వదిలేసాం, అది మార్చాలనే మనం బయలుదేరుతున్నాం. సరే సరే, అది నేనున్న సిచ్యువేషన్ లో చెప్తున్నాను, నేనున్న సిచ్యువేషన్. సో ఫస్ట్ మనం తీసుకుంటే మీ అనేది మీ నుండి, అంటే నేను, యూ, వాట్ ఎవర్ యూ సే, ఫస్ట్ ఉన్న రిలేషన్షిప్ ఏంటంటే పేరెంట్స్ అండి. పేరెంట్స్ అయితే ఈ పేరెంట్స్ తో పాటే నెక్స్ట్ ఇమీడియట్ గా కనిపించే రిలేషన్షిప్ సిబ్లింగ్స్. ఇది మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం కదా, పేరెంట్స్ ఒక రిలేషన్షిప్, తర్వాత సిబ్లింగ్స్ ఇంకొక రిలేషన్షిప్, దాని తర్వాత ఫ్రెండ్స్. ఓకే, దాని తర్వాత టీచర్, దాని తర్వాత టీచర్. సో పేరెంట్స్, సిబ్లింగ్స్, టీచర్స్, ఫ్రెండ్స్, దాని తర్వాత ఆఫీస్లో లెట్ అస్ లుక్ ఎట్ బాస్ ఆర్ కొలీగ్. బాస్ ఆర్ కొలీగ్, దాని తర్వాత స్పౌస్, దాని తర్వాత చిల్డ్రన్. ఓకే, సో ఈ రిలేషన్స్ ఉన్నాయి. సో ఇంకా ఏదైనా రిలేషన్షిప్ మిస్ అయిందా దీంట్లో చెక్ చేయండి. రిలేటివ్స్ అనేది దీంతో పాటే వచ్చేస్తారు. ఓకే, సో మీ అండ్ పేరెంట్స్ ఒక రిలేషన్షిప్, మీ అండ్ సిబ్లింగ్స్ ఇంకో రిలేషన్షిప్, మీ అండ్ ఫ్రెండ్స్ ఇంకో రిలేషన్షిప్, మీ అండ్ టీచర్ ఇంకో రిలేషన్షిప్, తర్వాత బాస్, కొలీగ్, స్పౌస్, చిల్డ్రన్. ఇవి కాకుండా ఇంకేమైనా రిలేషన్షిప్స్ ఉన్నాయండి? ఎనీ అదర్ రిలేషన్షిప్ విచ్ వీఆర్ మిస్సింగ్? యా, మీ అండ్ కమ్యూనిటీ అన్నారు. ఓకే, లెట్ మీ రైట్ దట్, మీ అండ్ సొసైటీ. యా, ఈ రిలేషన్స్ కాకుండా ఇంకా ఎనీథింగ్ ఈజ్ మిస్సింగ్? ఎనీ రిలేషన్ ఈజ్ మిస్సింగ్? గాడ్ విత్ గాడ్ ఇవి గాడ్ జీవోడి. ఎస్ సార్, యా, హ్యూమన్ హ్యూమన్ రిలేషన్స్ సార్. ఫిజికల్లీ యూ విల్ బి ఎక్స్పీరియన్సింగ్ డే ఇన్ అండ్ డే అవుట్ మీరు మాట్లాడగలిగే ఇవన్నీ. సార్ నైబర్ని ఫ్రెండ్స్ లో కేటగిరైజ్ చేయొచ్చండి? నైబర్ ఫ్రెండ్స్ లోకి వచ్చేస్తారండి, నైబర్ ఫ్రెండ్స్ లోకి వచ్చేస్తారు. అండ్ సబార్డినేట్స్? సబార్డినేట్ కొలీగ్స్ లోకి వచ్చేస్తారండి. కొలీగ్స్, ఓకే. కొలీగ్స్ అయితే ఇది ఎందుకు ఈ రిలేషన్షిప్ మీద ఫస్ట్ అంటే స్పష్టత తెచ్చుకుందాము అంటే మనకున్న ఇష్యూస్ ఈ రిలేషన్స్ తోనే అండి.
సో ఇప్పుడు మనం ఏదన్నా అన్నాం అనుకోండి, వీళ్ళతో నాకు ప్రాబ్లం ఉంది, వీళ్ళతో ఇష్యూ ఉంది, వీళ్ళతో సరిగా ఉండట్లేదు నాకు, ఇవన్నీ ఉన్నాయా ఇంకేమన్నా ఉన్నాయా? ఇంకేమీ లేవు కదా, ఇవే కదా రిలేషన్షిప్స్. ఓకే, సో ఈ రిలేషన్షిప్స్ అన్ని అంటే చక్కగా అంటే స్ట్రెయిట్ ఏమంటారు స్మూత్గా ఫుల్ఫిల్ అవ్వాలని అంటే ఒక కాన్సెప్ట్ మనకు అర్థం అవ్వాలి, ఒకటే ఒక కాన్సెప్ట్ అర్థం అవ్వాలి. ఆ కాన్సెప్ట్ పేరే ప్రేమ. ఆ కాన్సెప్ట్ పేరే ప్రేమ. ఓకే, సో ఈ ప్రేమ అనే వర్డ్లో మూడు అంశాలు దాంట్లో ఉన్నాయి. మూడు, ప్రేమ అనేది మూడింటి కాంబినేషన్. సో అదేంటంటే దయా, కృప, కరుణ. దయా అంటే కైండ్నెస్, కృప అంటే బెనవలెన్స్, కరుణ అంటే కంపాషన్. ఈ మూడు వర్డ్స్ ఉన్నాయి కదా, సో దీని యొక్క కాంబినేషన్ నే ప్రేమ అంటారు. దయా, కృప, కరుణ. దయా, కృప, కరుణ. ఓకే, ఈ మూడు. సో దయా అంటే ఎదుటి మనిషి దగ్గర ఫెసిలిటీస్ లేవు, మనకంటే తక్కువ ఉన్నాయి. ఓకే, అయితే ఈ ఎదుటి మనిషికి, ఆ ఎదుటి మనిషి ఎవరైనా సరే, ఓకే, ఆ ఎదుటి మనిషి ఎవరైనా సరే, ఆ ఎదుటి మనిషికి మన దగ్గర ఉన్న ఫెసిలిటీస్ని అంటే భౌతిక సౌకర్యాలని వాళ్ళతో షేర్ చేసుకోవడము, వాళ్ళకి ఇవ్వడము, దాన్ని దయా అంటారు. షేరింగ్ ఫిజికల్ ఫెసిలిటీస్. కృప అంటే మన దగ్గర ఉన్న నాలెడ్జ్, అయితే వాళ్ళ నాలెడ్జ్ మన నాలెడ్జ్ కన్నా తక్కువ ఉంది ఆ అంశంలో అని మనకు తెలిసిపోయింది, అప్పుడు మనం నాలెడ్జ్ షేర్ చేస్తున్నాం, దాన్ని కృప అంటారు. ఓకే, సో ఈ బి కరుణ అంటే రెండింటిని ఇవ్వడం, ఈ రెండింటిని ఇవ్వడం. సో ఇది కరుణ, దయా, కృప, కరుణ, ఈ మూడు. అయితే ఈ మూడు ఏ సంబంధంలో, ఏ ఈక్వేషన్లో అయితే మనం ఇస్తామో దానికి ఒక్కొక్క పేరు పెట్టుకున్నాం మనం, ఒక్కొక్క పేరు పెట్టుకున్నాం. తర్వాత ఇప్పుడు ఈ రిలేషన్స్లో ఉన్న ప్రాముఖ్యత ఏంటి, ఈ రిలేషన్కి ఏంటి ఆబ్జెక్టివ్, ఏంటి ఆ రిలేషన్కి ఏంటి ఆబ్జెక్టివ్, ఈ రిలేషన్కి ఏంటి ఆబ్జెక్టివ్, అట్లా అని ఒక్కొక్క రిలేషన్షిప్ ఒకసారి చూద్దాం. ఓకే, సొసైటీతో నాకున్న రిలేషన్షిప్ ఏంటి, సొసైటీతో నాకున్న రిలేషన్షిప్ ఏంటి. అయితే సొసైటీలో ఏంటనంటే సొసైటీ అనేది ఒక కాన్సెప్ట్ అండి. మనం ఎప్పుడు ఇంటరాక్ట్ అయినా సరే ఒక మనిషితోనే ఇంటరాక్ట్ అవుతాం. నేను సొసైటీతో ఇంటరాక్ట్ అయ్యాను అని అంటే అలాంటిది ఏమి లేదు అక్కడ. సో ఒక మనిషితోనే ఇంటరాక్ట్ అవుతాను. అయితే ఈ మనిషి, ఈ ఎదుటి మనిషి ఏంటంటే మనకి డే టు డే మనల్ని చూస్తున్నారు, మన ఫ్యామిలీ లివింగ్లో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అంత లేదు, మన ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ ఫ్యామిలీలో అంత లేదు. ఒక ఒక రకంగా చూస్తే లేదు, బట్ ఇంకొక రకంగా చూస్తే ఉంది. ఎలా ఉంది అంటే మన కాలనీలో ఎవరో ఎవరో ఇంట్లో దొంగలు పడ్డారనుకోండి, మనం కూడా జాగ్రత్తగా ఉంటాం. అలా ఎందుకు జాగ్రత్తగా ఉండగలుగుతున్నాం, ఎందుకు జాగ్రత్తగా ఉండగలుగుతున్నాము అంటే ఆ ఎక్స్పీరియన్స్ ఎందుకు తీసుకుంటున్నాం అంటే వాళ్ళు కూడా హ్యూమన్ బీయింగ్సే. సో వాళ్ళకి ఏదైతే ఎక్స్పీరియన్స్ జరిగిందో ఆ ఎక్స్పీరియన్స్ మనకు కూడా జరిగే అవకాశం ఉంది, కాబట్టి ఫ్రమ్ దేర్ ఎక్స్పీరియన్స్ వి స్టార్ట్ టేకింగ్. సో దట్ ఈస్ వాట్ ఆ రిలేషన్షిప్ అనేది మనకుంది. అయితే సొసైటీలో నేను ఎగ్జిబిట్ చేయాల్సిన రిలేషన్షిప్ ఏంటి, దాన్నే చరిత్ర అంటారు, క్యారెక్టర్. సొసైటీతో నేను కనుక ఇంటరాక్ట్ అవుతున్నాను అనుకోండి, అప్పుడు నేను ఎగ్జిబిట్ చేయాల్సినది అంటే నేను అంటే నా ఆబ్జెక్టివ్ ఏంటంటే క్యారెక్టర్తో ఉండాలన్నమాట. సో ఈ క్యారెక్టర్ అంటే ఏంటి, క్యారెక్టర్ అంటే ఏంటి, తెలుగులో క్యారెక్టర్ని చరిత్ర అంటారండి, చరిత్ర. ఓకే, మనం అంటే వ్యక్తిత్వం కానీ యాటిట్యూడ్ కానీ రకరకాల వర్డ్స్ వాడచ్చు, బట్ కంటెంట్ అర్థమైతే వర్డ్స్ మనం ఈజీగా సులువుగా ఎదుటి మనిషికి అర్థమయ్యే రకంగా వర్డ్స్ వాడితే సరిపోతుంది. అయితే ఈ క్యారెక్టర్లో ఏంటంటే మనిషి
ఎలా డబ్బు సంపాదిస్తున్నాడు? ఓకే, ఎలా డబ్బు ఖర్చు పెడుతున్నాడు? ఓకే, ఎలా డబ్బు ఖర్చు పెడుతున్నాడు? దాని తర్వాత మ్యారీడ్ రిలేషన్షిప్ ఎలా ఉంది? సో ఈ మూడు అంశాలు క్యారెక్టర్లోకి వస్తాయండి. డబ్బు ఎలా సంపాదిస్తున్నాడు అంటే రైట్ఫుల్ వేలో డబ్బు సంపాదిస్తున్నాడా అనేది ఒక కాంపోనెంట్. తర్వాత చుట్టుపక్కల ఉండే వాళ్ళ మనసులలో జెలసీ ఫీలింగ్ లేకుండా డబ్బు ఖర్చు పెడుతున్నారా. సో మనకేమవుతుందంటే కొన్నిసార్లు మనము అంటే మనమే గొప్ప, మనమే గ్రేట్, మనమే యూనిక్గా ఉండాలి అన్నట్టు మనం మన దగ్గర ఉన్న వస్తువులు కొనుక్కుంటాం. అలాంటి వస్తువులు కొనుక్కోద్దని కాదు, ఆ వస్తువులు షుడ్ నాట్ బికమ్ ఏ సింబల్ ఆఫ్ యాటిట్యూడ్ ఆర్ సింబల్ ఆఫ్ ప్రైడ్ అలా కాకుండా ఉంటే మన సరౌండింగ్ ఎన్విరాన్మెంట్లో ఏమీ జెలసీ అనేది క్రియేట్ అవ్వదు. అది సెకండ్ సెకండ్ పాయింట్. మూడో పాయింట్ ఏంటంటే సొసైటీ యాక్సెప్టెడ్ మ్యారీడ్ రిలేషన్షిప్. జనరల్గా ఏంటంటే ఈ మ్యారేజ్ ఉంది కదా, సో మ్యారేజ్ సొసైటీ యాక్సెప్ట్ చేయాలి, ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయాలి, ఇండివిజువల్ యాక్సెప్ట్ చేయాలి. అయితే ఇండివిజువల్గా యాక్సెప్ట్ చేసి తీసుకున్న డిసిషన్ని మనము ఒక వర్డ్ ఇచ్చాం, దాన్నే లవ్ మ్యారేజ్ అంటున్నాం. యాక్చువల్లీ మ్యారేజెస్ ఏంటంటే సొసైటీ అరేంజ్డ్ మ్యారేజ్, ఫ్యామిలీ అరేంజ్డ్ మ్యారేజ్, సెల్ఫ్ అరేంజ్డ్ మ్యారేజ్. ఈ సెల్ఫ్ అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ యాక్చువల్లీ. అయితే ఈ సెల్ఫ్ అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నా సరే, ఫ్యామిలీ అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నా సరే, సొసైటీ అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నా సరే, ఈ సొసైటీ యొక్క యాక్సెప్టెన్స్ కావాలన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్, నో సొసైటీ విల్ యాక్సెప్ట్. సో ఇవన్నీ క్యారెక్టర్లోకి వస్తాయి. అయితే మనము సొసైటీతో ఉండడానికి సెంట్రల్ అంటే పాయింట్ ఏంటంటే క్యారెక్టర్. తర్వాత సెకండ్ది చిల్డ్రన్. చిల్డ్రన్ ఇప్పుడు నాకు పిల్లలకి ఉన్న సంబంధం ఏంటి, నాకు పిల్లలకి ఉన్న సంబంధం ఏంటి. సో ఫస్ట్ ఏంటంటే వాళ్ళని అప్బ్రింగింగ్ చేయాలి అనేది ఒక సంబంధం. సో పిల్లలని అప్బ్రింగింగ్ చేయాలి అని అంటే నంబర్ 1 వాళ్ళకి ఫెసిలిటీస్ ఇవ్వాలి, దాని తర్వాత వాళ్ళకి అండర్స్టాండింగ్ ఇవ్వాలి. సో ఈ ఫెసిలిటీస్ ఇవ్వడాన్ని, ఈ ఫెసిలిటీస్ పిల్లలకి ఇస్తున్నాం కదా, ఆ ఫెసిలిటీస్ ఇవ్వడాన్నే మమత అంటారు. మమత, మమత అంటే కేర్. అండర్స్టాండింగ్ ఇవ్వడాన్ని గైడెన్స్ అంటారు. సో ఇప్పుడు ఏమైందంటే కన్ఫ్యూజన్ వల్ల ఏమవుతుందంటే మనము ఫెసిలిటీస్ ఇచ్చేసి గైడెన్స్ కూడా ఇచ్చేసామని అనుకుంటున్నాం. అయితే గైడెన్స్ ఏంటంటే చాలా దగ్గరగా ఉన్న వాళ్ళు వాళ్ళ అంటే ఇప్పుడు సపోజ్ నేను మా పిల్లలు తీసుకుంటే కనుక నా లివింగ్ అనేదే పెద్ద గైడెన్స్. మా పిల్లలకి లివింగ్ అనేదే పెద్ద గైడెన్స్. నేను ఎప్పుడన్నా మాట్లాడినప్పుడు అది ఇన్పుట్ అవుతుంది, నా లివింగ్ ఏమో వాళ్ళకి ఎన్విరాన్మెంట్ అవుతుంది. అయితే ఎన్విరాన్మెంట్, ఇన్పుట్ రెండిట్లో కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయన్నమాట. సో దాన్ని హిపోక్రసీ అంటాం కదా, మనం ఒకటి మాట్లాడుతున్నాము ఇంకొకటి చేస్తున్నాము, హిపోక్రసీ అనేది. అది ఇప్పుడు మాట్లాడండి అని అంటే మనం చాలా గ్రేట్గా గొప్పగా మాట్లాడతాము, కానీ మన లివింగ్లో అది రిఫ్లెక్ట్ అవ్వట్లేదు, ఇది పిల్లలు క్లియర్గా చూస్తున్నారు. అయితే అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి కాంట్రడిక్షన్స్ రేజ్ అవుతున్నాయి మైండ్లో. ఆ కాంట్రడిక్షన్స్ వల్ల ఎవరు గైడెన్స్ తీసుకోవాలో తెలియదు. సో ఫైనలీ ఎవరు గైడెన్స్ తీసుకోవాలంటే చుట్టూ ఏం జరుగుతుందో అదే గైడెన్స్ అయిపోతుంది. సో పిల్లలతో ఉన్నప్పుడు పిల్లలతో మన రిలేషన్షిప్లో ఉండాల్సిన ప్రధానమైన అంశాలు మమత అండ్ వాత్సల్యం. తర్వాత ఇవన్నీ మీరు చెక్ చేసి చూస్తే ఈ షేడ్ ఇందులోనే ఉంటుంది, లవ్ అనే దాంట్లోనే అన్ని కనబడతాయి అన్నమాట. తర్వాత స్పౌస్ ఉంది. సో స్పౌస్ మ్యారేజ్తో ఏర్పడ్డ ఒక కమిట్మెంట్ అండి స్పౌస్. ఓకే, విధిని అనుసరించి సంబంధాన్ని నిర్వర్తిస్తాను అన్న ప్రతిజ్ఞ వివాహము. విధిని అనుసరించి సంబంధాన్ని నిర్వర్తిస్తాను అన్న ప్రతిజ్ఞ వివాహము. సో ఈ సంబంధాన్ని నిర్వర్తించడము అంటే ఏంటి? సో ఇట్ ఈస్ అ కమిట్మెంట్ ఇన్ రిలేషన్షిప్. ఇట్ ఈస్ అ కమిట్మెంట్ ఇన్ రిలేషన్షిప్. సో ఈ కమిట్మెంట్ ఎలాంటి కమిట్మెంట్? ఒక వ్యక్తితో అంటే నా భార్య కానీ భర్త కానీ ఒక వ్యక్తితో నాకు ఉండవలసిన కమిట్మెంట్ ఏంటి? సో ఆ కమిట్మెంట్ పేరే స్నేహము. ఓకే, స్నేహము అంటే ఎదుటి మనిషితో నాకు సంబంధం ఉంది అని స్వీకరించడాన్ని స్నేహము అంటారు. ఎప్పుడైతే నాకు ఎదుటి మనిషితో సంబంధం ఉంది అని స్వీకరిస్తానో అప్పుడు దాంతోపాటు 2 కండిషన్స్ వస్తాయన్నమాట. ఒక కండిషన్ ఏంటంటే వాళ్ళని వాళ్ళ బ్యాక్గ్రౌండ్తో పాటు నేను స్వీకరించాలి, ఇంకొకటి వాళ్ళని వాళ్ళ షార్ట్ కమింగ్స్తో పాటు నేను స్వీకరించాలి. వాళ్ళని వాళ్ళ షార్ట్ కమింగ్స్తో పాటు స్వీకరించాలి. ఇది ప్రధానమైన అంశం. సో వైఫ్తో అంటే భార్యతో కానీ భర్తతో కానీ ఉన్నప్పుడు అఫెక్షన్ అనేది ప్రధానమైన అంశం.
సో ఈ అఫెక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇట్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే, సో మనకి ఈ మూల్యాలు ఉన్నాయి కదా, విశ్వాసము, సమ్మానము, స్నేహము, మమత, వాత్సల్యము, శ్రద్ధ, గౌరవము, కృతజ్ఞత, ప్రేమ. సో దాంట్లో ఈ అఫెక్షన్ తీసుకుంటున్నాను. అఫెక్షన్ ఏంటంటే మనకి అన్కండిషనల్ గా ఉండాలి ఈ అఫెక్షన్. సో ఇప్పుడు ఇప్పుడు ఏమవుతుందంటే, అఫెక్షన్ అనే మూల్యం యొక్క అండర్స్టాండింగ్ మన లోపల కొంతవరకు ఉంది. సో ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఉంది, ఇది నా అండర్స్టాండింగ్. ఓకే, అయితే ఎదుటి మనిషికి నేను ఎంత ఇవ్వగలుగుతాను అంటే ఎంత ఉందో అంత లోపలే ఇవ్వగలుగుతాను. కానీ ఎదుటి మనిషికి ఉన్న రిక్వైర్మెంట్ ఏంటంటే, సపోజ్ ఎదుటి మనిషికి ఉన్న రిక్వైర్మెంట్ ఇంత అనుకోండి, ఓకే, సో ఏ నుంచి బి వరకు నా దగ్గర ఉంది, సో ఎదుటి మనిషి రిక్వైర్మెంట్ సి అది విదిన్ బి వచ్చేసింది అనుకోండి, అప్పుడు నేను హ్యాపీగా అది ప్రొవైడ్ చేస్తాను. ఎప్పుడైతే ఎదుటి మంచి రిక్వైర్మెంట్ నా కెపాసిటీకి మించిపోయింది అనుకోండి, అప్పుడే సమస్యలు స్టార్ట్ అవుతాయి. ఇంట్లో ఏ సంబంధంలో అయినా సమస్యలు స్టార్ట్ అవుతాయి. ఇది గ్యాప్ అన్నమాట. సో ఈ గ్యాప్ లోనే ఆ మనిషి పట్ల మనకి ద్వేషం పెరుగుతుంది. అదే దాన్ని గ్యాప్ నే ద్వేషము అంటారు. అయితే భార్యతో కానీ భర్తతో కానీ, అంటే మన స్పౌస్ అంటే మనము ప్లస్ మనము మన మనతో మన భార్యతో కానీ భర్తతో కానీ ఈ గ్యాప్ రాకుండా చూసుకోవాలి. ఈ గ్యాప్ రాకుండా చూసుకోవాలి, ఎందుకంటే డే ఇన్ అండ్ డే అవుట్ మనం వాళ్ళతోనే ఉంటాం కాబట్టి ఈ గ్యాప్ రాకుండా చూసుకోవాలి. ఓకే, అప్పుడు ఏం చేయాలి అని అంటే మన కెపాసిటీని పెంచుకోవడానికి ప్రయత్నించాలి, మన కెపాసిటీని పెంచుకోవడానికి ప్రయత్నించాలి. సో మనం ఏం చేస్తున్నాం అని అంటే వాళ్ళ రిక్వైర్మెంట్ని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాం. ఓకే, ఇప్పుడు మన కెపాసిటీని పెంచుకోవాలి, వాళ్ళ రిక్వైర్మెంట్ని తగ్గించాలి. అయితే వాళ్ళ రిక్వైర్మెంట్ ఎందుకు తగ్గించాలి, ఎలా తగ్గించగలుగుతామంటే మనని మనము ఎప్పుడైనా సరే ఓవర్ ఎవాల్యుయేట్ చేసి మాట్లాడకూడదు ఎవరి దగ్గరైనా సరే. ఓకే, ఎస్పెషల్లీ స్పౌస్ దగ్గర. జనరల్గా ఏమవుతుందంటే ఒక పోజ్ కొట్టినట్టు మనము ఎక్కువ చెప్పుకుంటాం మన గురించి. ఎప్పుడైతే మన గురించి మనం ఎక్కువ చెప్పుకుంటామో ఎదుటి మనిషి మన నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో అందుకనే ఉన్నది ఉన్నట్టు చెప్తే చాలా స్పష్టంగా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ నా దగ్గర ఇంట్లో 4 కుర్చీలు ఉన్నాయనుకోండి, ఎవరన్నా వచ్చి 10 కుర్చీలు ఇస్తారా అని అడగరు కదా. 4 ఉంటే 2 ఇస్తారా, 1 ఇస్తారా, లేకపోతే 4 ఇస్తారా అని అడుగుతారు. సో ఇట్ సింపుల్, ఒక ఏమంటారు హైపోథెటికల్ ఎగ్జాంపుల్ చెప్పాను. మనం ఏం మాట్లాడేటప్పుడు ఏం చేస్తున్నాం అంటే మన దగ్గర 4 ఉన్నాయి, నా దగ్గర 60 ఉన్నాయి, 70 ఉన్నాయి అని ఇలా చెప్తున్నాం అనమాట. ఎగ్జాగరేట్ చేసుకుంటున్నాం మనం. ఒక జోబులో 20 రూపాయలు ఉన్నప్పుడు 100 రూపాయలు ఉన్నాయని చెప్పాం అనుకోండి, వేరే వాళ్ళు ఈజీగా నాకు 20 ఇస్తావా, 60 ఇస్తావా అని అడుగుతారు. మన దగ్గర 20 ఉన్నాయని చెప్పాలి కదా కరెక్ట్గా. అయితే ఈ చెప్పడం అనేది నన్ను నేను స్పష్టంగా క్లియర్గా చెప్పుకోవడం అనే అలవాటు ఈ స్పౌస్తో చేయగలగాలి మనం, క్రిస్టల్ క్లియర్గా చేయగలగాలి. అప్పుడు ఏమవుతుందంటే ఆ రిలేషన్లో చాలా కంఫర్ట్ ఉంటుంది. అంటే భార్యకి నేను నా లిమిటేషన్ ఏంటి, అసలు నేను ఏం చేయగలుగుతాను, ఏం చేయలేను అనేది అర్థమైంది అనుకోండి, అంతకన్నా కంఫర్టబుల్ రిలేషన్షిప్ ఇంకొకటి ఉండదు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, అవుట్ ఆఫ్ ఆల్ రిలేషన్షిప్ దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మనము చాలా మటుకు మదర్తో ఉన్న రిలేషన్షిప్ని ఎక్కువ గ్లోరిఫై చేస్తాము, వైఫ్తో ఉన్న రిలేషన్షిప్ని చాలా అండర్మైన్ చేస్తామండి, జోకులు వేయడం కానీ ఇట్లాంటివన్నీ చేస్తాము. ప్లీజ్ డోంట్ పార్టిసిపేట్ ఇన్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్, దిస్ ఈజ్ మై అడ్వైస్ యాక్చువల్లీ. సో అఫెక్షన్ అనేది ఇంపార్టెంట్. అంటే అఫెక్షన్ అంటే ఎదుటి మనిషితో నాకు సంబంధం ఉంది అని స్వీకరించడము. ఈ అఫెక్షన్ మనకు ఎంతుంది అని తెలుసుకోవాలంటే నెక్స్ట్ టైం మీరు భార్యతో కానీ భర్తతో కానీ ఆర్గ్యుమెంట్లో దిగినప్పుడు మీకు అర్థమవుతుందండి ఎంతుంది అనేది. ఇప్పుడు డిస్కషన్ చేస్తున్నప్పుడు డిస్కషన్ ఆర్గ్యుమెంట్ కింద కన్వర్ట్ అయ్యింది అనుకోండి, ఆర్గ్యుమెంట్ గెలవడానికి మీరు చాలా ప్రయత్నిస్తారా, లేకపోతే ఆర్గ్యుమెంట్ని ఓడుకోవడానికి ప్రయత్నిస్తారా? సో జనరల్గా ఆర్గ్యుమెంట్ని గెలవడానికి ప్రయత్నిస్తారు. సో అప్పుడు ఏమవుతుందంటే ఇంట్లో ఈ ఇద్దరి మధ్యలో ఎవరు గెలిచినా ఇద్దరు ఓడిపోతారు, అది ఫైనల్ రిజల్ట్. ఎవరు గెలిచినా ఇద్దరు ఓడిపోతారు, అది ప్రాబ్లం. ఇద్దరు గెలిస్తేనే ఇద్దరు గెలుస్తారు. అంటే ఇద్దరు గెలవాలి అంటే ఎలా, డిస్కషన్ ఆర్గ్యుమెంట్ కింద కన్వర్ట్ అవ్వకూడదు. అయితే డిస్కషన్ ఆర్గ్యుమెంట్ కింద కన్వర్ట్ అవ్వకపోవడానికి కారణం ఎవరు రెస్పాన్సిబుల్ అంటే, ఎవరికైతే ఎక్కువ తెలివి ఉందో వాళ్ళు రెస్పాన్సిబుల్. ఎవరికైతే ఎక్కువ తెలివి ఉందో వాళ్ళు రెస్పాన్సిబుల్. మనం జనరల్గా ఏమనుకుంటాం, మనకి ఎక్కువ తెలివి ఉంది, ఎదుటి వాళ్ళకి అంత లేదు. నేనే కరెక్ట్ చేస్తున్నాను వాళ్ళకి అర్థం అవ్వట్లేదు, నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను వాళ్ళకి అర్థం అవ్వట్లేదు, ఇది మన కంప్లైంట్. అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాం అనుకోండి, అప్పుడు ఎన్నిసార్లు ఎక్స్ప్లెయిన్ చేయాలి, 1 సార్లా, 2 సార్లా, 3 సార్లా, 4 సార్లా, ఎన్నిసార్లు ఎక్స్ప్లెయిన్ చేయాలి? ఓకే, సో
ఎన్నిసార్లు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఎన్ని ఎన్ ఎంతవరకు అయితే అర్థం అవ్వదో అన్నిసార్లు ఎక్స్ప్లెయిన్ చేయాలి, అన్నిసార్లు ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే సంబంధం ఉన్న చోట లెక్కలు ఉండవు, సంబంధం ఉంది అంటే లెక్కలు ఉండవు, అన్నిసార్లు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆ పేషెన్స్ పేరే అఫెక్షన్. సో ఇది భార్యాభర్తల మధ్యలో ఉండే ఒక వాల్యూ. దాని తర్వాత కొలీగ్, బాస్ అండ్ కొలీగ్. సో బాస్ అండ్ కొలీగ్ కంటే ముందు నేను ఐ విల్ కమ్ టు దిస్ ఏమంటారు సిబ్లింగ్స్, పేరెంట్స్ అండ్ సిబ్లింగ్స్. అయితే ఈ పేరెంట్స్ మనకి పేరెంట్స్కి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ఏంటి అని, అయితే మనకి పేరెంట్స్కి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు మన ఏజ్తో చెప్తున్నాను పేరెంట్స్కి. అయితే వాళ్ళు ఏంటంటే మన అప్బ్రింగింగ్కి, అంటే ఏ యానిమల్ని తీసుకున్నా సరే అన్ని సంవత్సరాలు అప్బ్రింగింగ్కి ఏమంటారు ఇన్వెస్ట్ చేయరు, పేరెంట్స్ మాత్రం అన్ని సంవత్సరాలు ఇన్వెస్ట్ చేస్తున్నారు. అయితే వాళ్ళు ఎంతనైతే చేయగలిగారో, ఎంతనైతే చేయగలిగారో ఆ చేసిన అన్నింటికి, ఆ చేసిన దానికి వీ షుడ్ ఫీల్ హ్యావ్ ఎ గ్రాటిట్యూడ్. యుడ్ హ్యావ్ గ్రాటిట్యూడ్. ఇన్ఫ్యాక్ట్ మై అడ్వైజ్ ఈజ్ ఎవ్రీ డే ప్లీజ్ డూ గ్రాటిట్యూడ్ ప్రేయర్. ఓకే, పీపుల్ హూ హ్యావ్ డైరెక్ట్లీ హెల్ప్డ్ యూ. అందులో ఫస్ట్ లైన్లో ఫస్ట్ అందరికంటే ముందు ఉండే వాళ్ళు పేరెంట్స్ ఏనండి. అండ్ ఇంకొకటి అన్కండిషనల్ వెల్ విషర్స్ ఎప్పుడైనా పేరెంట్సే ఉంటారు, అన్కండిషనల్ వెల్ విషర్స్ పేరెంట్సే ఉంటారు. సో వాళ్ళ పట్ల ఉండాల్సింది గ్రాటిట్యూడ్. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత నెక్స్ట్ సిబ్లింగ్స్, నెక్స్ట్ వచ్చేది సిబ్లింగ్స్. సో వీళ్ళు కూడా మోర్ ఆర్ లెస్ ఇన్ ద సేమ్ కేటగిరీ. ఏంటంటే సిబ్లింగ్స్ అనే వాళ్ళు మన కోసం ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తారు ఫర్ అస్ టు ఫ్లరిష్. సో దాంట్లో ఇంకోటి ఏంటంటే పేరెంట్స్ చెప్పిన పనులు చేసేటప్పుడు ఏవైతే చిన్న చిన్న ఏమంటారు చిన్న చిన్న టెక్నిక్స్ కానీ ట్రిక్స్ కానీ ఇట్లాంటివన్నీ ఉంటాయో దాంట్లో ప్రతిదానికి మళ్ళీ పేరెంట్స్ దగ్గర వెళ్ళి అడగలేము కాబట్టి ఈ సిబ్లింగ్స్ అనే వాళ్ళు అది చేస్తూ ఉంటే మనకు అర్థమైపోతుంది అనమాట. సో ఇట్ ఈస్ టుగెదర్ అనమాట, గ్రోయింగ్ టుగెదర్. అండ్ ఫ్రెండ్స్ రోల్ కూడా అలాంటిదే. సిబ్లింగ్స్ రోల్ పేరెంట్స్ సిబ్లింగ్స్ అండ్ మీ ఒక సెట్, ఫ్రెండ్స్ మీ అండ్ టీచర్ ఇంకొక సెట్. సో టీచర్ రోల్ ఏంటంటే మనకి గైడెన్స్ ఇవ్వడం, మనకి గైడెన్స్ ఇవ్వడం. అయితే టీచర్స్ పట్ల ఉండాల్సింది ఏంటంటే గౌరవం. టీచర్ ఎవరు అంటే ఎవరైతే నాకు నాలెడ్జ్ని షేర్ చేస్తున్నారో వాళ్ళ పట్ల నాకు ఉండాల్సింది ఏంటంటే ఈ ఏమంటారు రెవరెన్స్ అండ్ గౌరవం రెండు. ఓకే, శ్రద్ధ అండ్ గౌరవం. సో గౌరవం అంటే ఏంటంటే ఈ వాట్ అపోజిషన్ లేకుండా వాళ్ళు ఏం చెప్పారో అది ఫాలో అవ్వడం అనమాట. నిర్విరోధపూర్వకంగా అంగీకరించే అనుకరణని గౌరవం అంటారు. నిర్విరోధపూర్వకంగా అంగీకరించే అనుకరణ అంటే ఏంటంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం చెప్తున్నారు అది నేను ఫాలో అవుతాను. సో తర్వాత నెక్స్ట్ బాస్ దగ్గరికి వచ్చేటప్పటికి దిశానిర్దేశం అవుతుందండి. దిశానిర్దేశం అవుతుంది అంటే నా గోల్ ఫిక్స్ అవుతుంది, నా ఆబ్జెక్టివ్ ఫిక్స్ అవుతుంది. ఎందుకు అని అంటే నేను వర్క్ చేస్తున్నాను, అయితే ఆ వర్క్ ఏ డైరెక్షన్లో ఉండాలని ఫిక్స్ చేసేవాళ్ళు బాస్ ఒక ఆఫీస్లో. తర్వాత అది చేసేటప్పుడు నాకేమన్నా చిన్న చిన్న ఇబ్బందులు వస్తే అవి ఫుల్ఫిల్ చేసేవాళ్ళు కొలీగ్స్. సో ఇది ఓవరాల్ రిలేషన్షిప్ యొక్క సెటప్. అయితే ఈ అన్ని రిలేషన్స్లలో నేను స్మూత్గా సేల్ చేయాలంటే నా లోపల ఉండాల్సిన మెయిన్ క్వాలిటీస్ ఈ మూడు, దయా కృప కరుణ. అంటే ఏంటి ఎవరికైతే ఇవి దయా కృప కరుణ అనేవి నేను కంప్లీట్ అయినప్పుడు నేను ఎగ్జిబిట్ చేసేవి. ఒకవేళ నేను కంప్లీట్ అవ్వకపోతే దీన్ని అర్జించేవి అనమాట. అంటే అర్జించేవి అంటే నేను నేర్చుకోవాలన్నమాట అట్లాంటివి. అంటే హౌ టు ప్రొడ్యూస్ ఫిజికల్ ఫెసిలిటీ. సో దీని ప్యారల్ హౌ టు ప్రొడ్యూస్ ఫిజికల్ ఫెసిలిటీస్ అండ్ హౌ టు ఇంప్రూవ్ అవర్ ఓన్ అండర్స్టాండింగ్, హౌ టు ఇంప్రూవ్ అవర్ ఓన్ అండర్స్టాండింగ్. ఈ రెండు నేను ఎంచుకున్నాను అనుకోండి, సంబంధం మనిషితో ఇంకో మనిషితో సంబంధం ఆల్రెడీ ఉంది, మనం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఆ సంబంధాన్ని మనం గుర్తించాలి, గుర్తించిన సంబంధాన్ని నిర్వర్తించాలి అది. సో జనరల్గా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటాను, ఐ డోంట్ నో వెదర్ దట్ ఎగ్జాంపుల్ హ్యాస్ ఈస్ డన్ ఆల్రెడీ. అది ఏంటంటే ఒక సపోజ్ మీరు ట్రైన్లో వెళ్తున్నారు అనుకోండి, దెర్ ఇస్ ఏ 3 సీటర్. స్వామి ఎగ్జాంపుల్ చెప్పారండి, సార్ ఈ ఎగ్జాంపుల్ చెప్పారా?
ఇంతకుముందు ఓకే ఫైన్ ఎనీవే ఐ హలో సార్ పర్లేదు ఐ రిపీట్ దిస్ వన్ సో నో ప్రాబ్లం ఒకవేళ ఆల్రెడీ వింటే కొంచెం ఇంకోసారి వినండి సో చెప్పారు సార్ చెప్పారండి ఓకే ఫైన్ సో దాంట్లో ఏంటంటే మెయిన్ గా ఈ సంబంధాన్ని గుర్తిస్తేనే మనం నిర్వర్తిస్తామండి అంతే సో నాట్ ఈ సంబంధం అనేది కొంచెం సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ ఇంకోసారి చెప్పగలరా ఇన్ షార్ట్ పీరియడ్ జస్ట్ విత్ ఇన్ 1 or 2 minutes స్క్రిప్ట్స్ సో థింగ్ ఈజ్ ఇప్పుడు మనం ట్రైన్ లో వెళ్తున్నాం అనుకోండి సపోజ్ దర్ ఇస్ ఏ 3-సీటర్ అందులో ఇద్దరు ఆల్రెడీ కూర్చొని ఉన్నారు మనం మూడో వ్యక్తి నాలుగో వ్యక్తి వచ్చినప్పుడు మనం అంత సులువుగా వాళ్ళకి ప్లేస్ ఇవ్వము ఓకే మనం బ్యాగ్ పెట్టుకుంటాం ఏదో ఒకటి చేస్తాము కానీ వాళ్ళకి ప్లేస్ ఇవ్వము అది నాలుగో వ్యక్తి మనకు పరిచయం ఉన్న వాళ్ళు అయితే మనం ఈజీగా అకామిడేట్ చేసుకుంటాం వాళ్ళని ఆ నాలుగో వ్యక్తి ఇంపార్టెంట్ అయితే మనం మనం నిలబెడతాము వాళ్ళని కూర్చోబెడతాము అక్కడ మన మన దగ్గర మన ప్లేస్ లో ఇక్కడ ఏంటంటే కంక్లూజన్ సంబంధాన్ని గుర్తిస్తే నిర్వర్తిస్తాం గుర్తించలేదనుకోండి మనము ఫుల్ఫిల్ చేయడం అనేది పాసిబుల్ కాదు గుర్తించకపోతే ఫుల్ఫిల్ చేయడం అనేది పాసిబుల్ కాదు అయితే ఈ సంబంధాన్ని గుర్తించాలి అంటే ఇప్పుడు ఇన్ని ఇన్ని రకాల సంబంధాలు ఉన్నాయి కదా ప్రతి సంబంధాన్ని మనం గుర్తించాలన్నమాట సో పేరెంట్స్ తో మనకున్న సంబంధం ఏంటి అనేది సో పేరెంట్స్ తో మనకు ఉండవలసిన సంబంధం ఇప్పుడు ఈ టైంలో ఉండవలసిన సంబంధం జస్ట్ గ్రాటిట్యూడ్ అండి జస్ట్ గ్రాటిట్యూడ్ వాళ్ళు నాకేం చేశారు అని కాదు వాళ్ళు ఏం చేసినా సరే ఎంతో కొంత చేశారు కదా దానికి వీ షుడ్ బి గ్రేట్ఫుల్ టు దట్ అంతే దానికి వీ షుడ్ బి గ్రేట్ఫుల్ టు దట్ సో దట్ గ్రాటిట్యూడ్ ఈస్ ఇంపార్టెంట్ సో సిబ్లింగ్స్ ఏంటంటే ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేశారు మనం వీ కెనాట్ అన్డూ దట్ ఎన్విరాన్మెంట్ దాన్ని క్రియేట్ చేశారు ఓకే టీచర్ టీచర్ ఏంటంటే మనకి గైడెన్స్ ఇచ్చారనమాట బాస్ ఏంటంటే గోల్ సెట్ చేస్తున్నారు కొలీగ్స్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తారు మళ్ళీ స్పౌస్తో ఏంటంటే సో వీ హ్యావ్ టు ఏమంటారు లివ్ టుగెదర్ ఫర్ అవర్ కంప్లీట్నెస్ టు ఎక్స్పీరియన్స్ ద ఫీలింగ్ ఆఫ్ ఆల్ దీస్ వాల్యూస్ చిల్డ్రన్ ఏంటంటే మనము అంటే ప్రూవ్ దట్ వీ హ్యావ్ అండర్స్టూడ్ దీస్ థింగ్స్ సో మనం వాళ్ళకి ఇవ్వాల్సినవి కేర్ అండ్ గైడెన్స్ సొసైటీతో ఉన్నప్పుడు ఈ క్యారెక్టర్ ఎగ్జిబిట్ అవ్వాలన్నమాట సో ఆల్ దీస్ రిలేషన్షిప్స్ ఆర్ దే ఆల్ దీస్ రిలేషన్షిప్స్ ఆర్ దే దాని దానికి సంబంధించి ఈ మూల్యాలు ఉన్నాయి 9 మూల్యాలు అవే విశ్వాసము సమ్మానము స్నేహము ఇవన్నీ మూల్యాలు అవే సో దిస్ ఈస్ ద అంటారు సమ్ బ్యాక్ డ్రాప్ ఆర్ దిస్ ఈస్ ద బేసిస్ నౌ నౌ వీ కెన్ డిస్కస్ అండ్ టేక్ క్వశ్చన్స్ ఓకే ఎనీ క్వశ్చన్ ఆర్ ఎనీ clarification you need or any specific item you want me to elaborate so please go ahead so we have around 45 minutes of time sir sir ippudu ee societal marriage ante ippudu manam anukokunda evartho complain chestam vaallu kachithanga cheskovalsindhe ani cheyistaru ayyana ha kadandi society arranged marriage ante ఇప్పుడు మీ ఇప్పుడు ఫ్యామిలీ ఫ్యామిలీ అరేంజ్డ్ మ్యారేజ్ కంటే ఇంకా ఎక్కువ మంది కన్ఫర్మేషన్ కావాలి మ్యారేజ్ చేసుకోవడానికి అంటే అదేలేండి మనం మీ లార్జర్ ఫ్యామిలీ ఉంది కదండి మీ లార్జర్ ఫ్యామిలీ సపోజ్ సే మన కమ్యూనిటీ అట్లా అవన్నీ more people's confirmation okay sir understand ఇప్పుడు కమ్యూనిటీ కూడా మనం కాదంటున్నాం కదా ఇప్పుడు కులం అంటారు ఆ కమ్యూనిటీ కాదు నేను ఆ కమ్యూనిటీ అనట్లేదు నేను కులం అనే కమ్యూనిటీ ఓకే సార్ అవతల వాళ్ళకి అన్కండిషనల్ పొటెన్షియాలిటీ పెంచాలంటే మనం ఎట్లా మార్పు చేసుకోవాలి మన దగ్గర ఉంటే పెంచేస్తామండి మన దగ్గర ఉండాలి టెస్ట్ మనము అక్కడ అవతల వాళ్ళు కాదు టెస్ట్ అవతల వాళ్ళు మనతో ఎలా బిహేవ్ చేసినా సరే మనము ఎలా ఉన్నాము అనేది టెస్ట్ మనం అవతల వాళ్ళని టెస్ట్ చేయడానికి ఈ ఈ ఎడ్యుకేషన్ కాదు ఈ ఎంటైర్ జీవన విద్య కాన్సెప్ట్ అవతల వాళ్ళని టెస్ట్ చేయడానికి కాదు మనం వాళ్ళతో ఎలా మెదులుకోవాలనడానికి టెస్ట్ మన కాన్సెప్ట్ ఇది ఇప్పుడు స్పౌస్ తో వాస్తవాలకి దగ్గరగా చెప్పాలా అని అన్నారు సో వాస్తవాలకి దగ్గరగా చెప్పినప్పుడు అవతల వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఇంకా డౌన్ అయిపోతాం కదా అది ఇదే మీ డౌన్ అయిపోతాం అనుకోవడమే మన అపోహ మన అసంప్షన్ ఓకే
అంటే ఇలా చెప్పండి, నేను అన్ని అంటే కరెక్ట్ గా నేను నిజాలే చెప్తాను, లేకపోతే ఉన్నది ఉన్నట్టే చెప్తాను అని భార్యతో చేసుకోండి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రిలేషన్షిప్ అండి. అదే సార్, అప్పుడు అవతల వాళ్ళు అటువంటి వాటికి అంగీకరించలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ సంబంధం ఇంకా దెబ్బతింటది కదా. ట్రై చేయండి, బాగానే అవుతుందండి. ఓకే, మన మన అజంప్షన్స్ వల్ల మనం చాలా ప్రయత్నించట్లేదు అంతే. ఓకే, మన అజంప్షన్స్ చాలా ఉన్నాయి, ప్రయత్నించట్లేదు మనం. ఇంకోసారి ఏం సార్ చెప్పండి సార్. మన అజంప్షన్స్ వల్లనే మనము కొన్ని చెప్తున్నాము, కొన్ని చెప్పట్లేదు. ఎగ్జాగరేట్ చేసి చెప్తున్నాం. ఫస్ట్ ఏంటంటే మనని మనం ఎగ్జాగరేట్ చేయడం కొంచెం తగ్గించుకుంటే మంచిది. అంటే మనం యాజ్ ఇట్ ఈస్ ఎలా ఉన్నామో అలాంటిది ఎగ్జిబిట్ అవ్వాలన్నమాట. అప్పుడు ఆటోమేటిక్ గా ఎదుటి మనిషికి తెలిసిపోతుంది. ఓకే, మనల్ని మనం తగ్గించుకోవడం అంటే తగ్గించుకోవట్లేదు కదా, అక్కడ ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాం. అవతల వ్యక్తి ఎక్స్పెక్టేషన్స్ లో నేను తగ్గిపోయాను కదా. సపోజ్ 1 లక్ష రూపాయలు సంపాదించాలా అనే ఆశ వచ్చింది, నేను 10,000 సంపాదిస్తున్నాను, అప్పుడు నేను ఆ ఎక్స్పెక్టేషన్స్ లో తగ్గిపోయినప్పుడు ఆ బంధం కొద్దిగా కష్టం అవుతుంది కదా. కాదండి, ఈ లక్ష్య అనేది మీరే క్రియేట్ చేస్తారు, ముందే చెప్పాలి కదా. ఆ రిలేషన్ లోకి వచ్చే ముందే నేను 10,000 సంపాదిస్తున్నా అని చెప్పాలి కదా. ఓకే, మనం అక్కడే మిస్టేక్ చేసాం కదా. అదే చెప్పాలి, ఆమె ఎక్స్పెక్టేషన్స్ లో 1 లక్ష ఉండొచ్చు, ఒకవేళ బై మిస్టేక్ మనతో జాయిన్ అయి ఉండొచ్చు, అప్పుడు అది చాలా కష్టం అవుతుంది కదా. అదేనండి, ఫస్ట్ నేను చెప్తున్నా, ఫస్ట్ 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 చెప్పాలి అంటున్నాను. ఓకే ఓకే ఓకే, స్టార్టింగ్ లోనే ఎదుటి మనిషి మన పైన అపోహలు పెంచుకునే ముందే చెప్పాలి. ఓకే ఓకే, అలా కాకుండా మనం వాళ్ళు లక్ష ఎక్స్పెక్ట్ చేసుకుంటూ వచ్చారనుకోండి, 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయిపోయింది, ఆ లక్ష్యమే మనం మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాం, ఇది నరకమే కదా. ఖచ్చితంగా, మరి ఫస్ట్ రోజు చెప్పేస్తే అయిపోతుంది. ఖచ్చితంగా నరకమే, అట్లా కొన్ని కుటుంబాలు నాశనం అయిపోయినాయి దాని వల్ల. నాశనం అయ్యి నాశనం అవుతాయి, మళ్ళీ బాగుపడతాయి. మనది మనం చూద్దాం ఫస్ట్. ఓకే 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 ఓకే, లెట్ అస్ నాట్ డిస్కస్ ఎనీవన్ ఎల్స్ అండి ఇక్కడ. ఓకే ఓకే ఓకే, మీకు సంబంధించినవి మీరు ఫేస్ చేస్తున్నవే మాట్లాడండి, అప్పుడు మనకి బెనిఫిట్ ఉంటుంది. అలాగే సార్, అలాగే అలాగే సార్. నమస్తే సార్, ప్రదీప్ సార్. నమస్తే అండి సార్. సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్ ప్రాసెస్ లో ఇది 2A లో సార్, ఎక్స్పీరియన్షియల్ వాలిడేషన్ లో. ఇప్పుడు మనం ఒక ప్రపోజల్ ని నేచురల్ యాక్సెప్టెన్స్ ద్వారా సెకండ్ స్టేజ్ లోకి వెళ్ళిన తర్వాత 2A లో మనకి అండ్ అదర్ పర్సన్స్ తో ఒకవేళ మ్యూచువల్ హ్యాపీనెస్ కలగలేదు అనుకోండి, బికాస్ ఆఫ్ అంటే వాళ్ళ ల్యాక్ ఆఫ్ కాంపిటెన్స్ తో ఒకవేళ మ్యూచువల్ హ్యాపీనెస్ రాకపోతే మనం ఆ ప్రపోజల్ ని అంటే వదిలేయాలా సార్? ఇప్పుడు ఒక నేచురల్ ఇప్పుడు హ్యూమన్ వాల్యూ ప్రపోజల్ అనుకోండి సార్, రెస్పెక్ట్ చేయడం అనుకోండి, ఇంత కొంచెం స్టార్టింగ్ లో ఒక సార్ చెప్పారు కదా అట్లా. సో అది మనం సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్ లో వెళ్ళినప్పుడు అక్కడ 2A దగ్గర అదర్ పీపుల్ తో మనకి వాళ్ళ ల్యాక్ ఆఫ్ కాంపిటెన్స్ తో మనకి హ్యాపీనెస్ లభించలేదు అనుకోండి, మ్యూచువల్ హ్యాపీనెస్, సో అప్పుడు ఆ ప్రపోజల్ ని ఏం చేయాలి సార్? రెస్ట్ ఆఫ్ ద నేచర్ అది ఓకే అనుకోండి, ఒక అంటే అదర్ పర్సన్స్ తో వాళ్ళ ల్యాక్ ఆఫ్ కాంపిటెన్స్ తో మనకి మ్యూచువల్ హ్యాపీనెస్ లభించలేదు అనుకోండి, సో అప్పుడు ఆ ప్రపోజల్ ని ఏం చేయొచ్చు సార్? ఎట్లా ట్రీట్ చేయాలి? అదేనండి, ఇప్పుడు ఎదుటి మనిషికి ల్యాక్ ఆఫ్ కాంపిటెన్స్ ఉంది అనుకోండి, అయితే వాళ్ళ కాంపిటెన్స్ పెంచడానికి ప్రయత్నించాలి. వాళ్ళ కాన్ఫిడెన్స్ పెంచడానికి ప్రయత్నించడానికి టైం పడుతుంది, అంత టైం మనము దానికి కేటాయించాలి. అంత టైం లోపల మనం కేటాయించకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్ళామనుకోండి, ఆ పనిలో ఆ పని చేస్తున్నప్పుడు పెయిన్ఫుల్ గానే ఉంటుంది, ఆ పెయిన్ ని మనం భరించాలి తప్పదు. ఓకే, అందుకనే నేను ఫస్ట్ ఇంట్లో వాళ్ళ గురించి చెప్తున్నానండి, ఇంట్లో వాళ్ళ గురించి. సో ఇంట్లో చాలా ఈజీగా అంటే అందరూ అంటే అందరికి ఏం కావాలి, ఏం నచ్చుతుంది ఇట్లాంటివన్నీ ఉన్నాయి చూడండి. ఇంట్లో వాళ్ళందరూ రెగ్యులర్ గా మాట్లాడుకుంటూ వాళ్ళని వాళ్ళని ఎక్స్ప్రెస్ చేసుకుంటూ ఉంటే ఒక కామన్ పాయింట్ దగ్గరకు వస్తాము. సో దట్ ఈస్ ఎ కామన్ మినిమం అన్నట్టు ఒక ఒక పాయింట్, అక్కడ నుండి మనం లైఫ్ ని ఈజీగా స్టీర్ చేసి ఇంకా టువర్డ్స్ బెటర్ తీసుకెళ్లొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంట్లో వాళ్ళతో కరెక్ట్ గా మనం మన డిస్కషన్ కానీ మన మనం చెప్పడం కానీ ఎప్పుడైనా సరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మన భాషలలో ఆరోపణ ఉండకూడదు వాళ్ళ పైన.
ఆరోపణ ఉండకూడదు. ఆరోపణ ఏంటంటే నువ్వు నువ్వు ఎప్పుడు వింతే, నువ్వు ఇలానే చేస్తావు, నీకేం తెలుసు, నేను నా కష్టాలు, ఇట్లాంటి డైలాగులు ఉంటాయి చూడండి, చాలా చాలా బాధాకరంగా ఉంటాయి. అంటే ఏంటంటే కొంచెం హెవీ వెయిట్ డైలాగ్స్ మనం యూజ్ చేస్తాం. మాట్లాడే మాట ఎలా ఉండాలంటే సాఫ్ట్ గా ఉండాలి, తర్వాత మనం అనుకున్న మాట కన్వే చేయగలగాలి, అది సత్యమై ఉండాలి, నిజమై ఉండాలి. సో మనకున్న అపోహలు ఏంటంటే ఇలా నిజాలు మాట్లాడితే లైఫ్ ఎలా లీడ్ చేయగలుగుతాం, ఇలాంటివన్నీ అసంప్షన్స్ ఉన్నాయి మన లోపల. ఒకసారి మాట్లాడి చూడండి తెలుస్తుంది, అవతల మనిషి నుంచి కూడా అంతే రెస్పాన్స్ వస్తుంది. ఓకే, సో ఇట్ టేక్స్ టైం, బట్ మనం ఎంత టైం వేస్ట్ చేస్తున్నాము అంటే ఇల్లును హ్యాపీగా ఉంచుకోవడానికి ఎంత టైం వేస్ట్ చేస్తున్నాము, దాంట్లో కొంచెం టైంలోనే ఇదంతా సెట్ అయిపోతుంది. ఇవి మనకు అర్థం అవ్వాలి. మనం మాట్లాడేటప్పుడు మన భాష, మనం ప్రయోగించే వర్డ్స్ ఎలా ఉన్నాయి, అట్లాంటివి ఆ వర్డ్స్ ఎలా ఉన్నాయి, అవి చాలా ఇంపార్టెంట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ప్రదీప్ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్, చెప్పండి. నేను క్రాంతి సార్. యా క్రాంతి గారు, చెప్పండి. ది ఎస్పెషలీ స్పౌస్ రిలేషన్లో షార్ట్ కమింగ్స్ ని, అన్ని షార్ట్ కమింగ్స్ ని యాక్సెప్ట్ చేయలేనప్పుడు కోపం వస్తూ ఉంటుంది సార్, అట్లాంటప్పుడు మనం దాన్ని ఎట్లా అధిగమించాలి సార్? యాక్చువల్గా ఏంటంటే స్పౌస్ అనే వాళ్ళు మనకి సర్ప్రైజ్ కాదండి, సేమ్ థింగ్ దే ఆర్ ఎగ్జిబిటింగ్, సేమ్ థింగ్. మీరు చెక్ చేసి చూడండి. ఓకే, సపోజ్ మ్యారేజ్ అయ్యి ఒక 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 2 సంవత్సరాలు, వాట్ ఎవర్ టైం అయ్యిండొచ్చు, అయితే మనకి ఏంటంటే ఒక 6 మంత్స్లోనే అన్నీ తెలిసిపోతాయండి. వాళ్ళకున్న ఇష్టాలు, వాళ్ళకి లేని ఇష్టాలు, వాళ్ళకు వద్దనుకునేవి, ఏది ఎక్కువ ఇష్టపడుతున్నారో, ఏది ఏది ఎలా చేస్తున్నారు, ఇవన్నీ. అంటే ఇనవే వాళ్ళ కల్పనాశీలత అనేది, వాళ్ళ ఇమాజినేషన్స్ అనేవి అన్నీ కనబడతాయి అన్నమాట. అయితే కొంచెం శ్రద్ధ పెడితే మనకి ఏ దాన్ని ఫస్ట్ సార్ట్అవుట్ చేయొచ్చో మనకు తెలుసు, అది సీక్వెన్స్లోకి తీసుకెళ్లాలన్నమాట, సీక్వెన్స్లోకి తీసుకెళ్లాలి. ఓకే, సో మనం ఇప్పుడు సీక్వెన్స్ లోకి తీసుకెళ్లాలంటే ఈ అన్నిట్లలో 10 అంశాలలో ఏ అంశాన్ని తొందరగా సెట్ సార్ట్అవుట్ చేసుకోవచ్చు అనేది, అది చాలా ఇంపార్టెంట్ అండి. అయితే మనము ఈ ఎక్సర్సైజ్ చేయాల్సింది, సపోజ్ ఇల్లు అంతా చెత్త ఉందనుకోండి, ఏ రూమ్ నుంచి స్టార్ట్ చేస్తారు? ర్యాండమ్గా ఏ రూమ్ నుంచి అది స్టార్ట్ చేయరు కదా. ఏదైతే చాలా అర్జెంటుగా అవసరం ఉందో దాన్ని ఫస్ట్ క్లీన్ చేసుకుంటాము, దాని తర్వాత ఇంకో నెక్స్ట్, దాని తర్వాత నెక్స్ట్ ప్రిఫరెన్స్, దాని తర్వాత నెక్స్ట్ ప్రిఫరెన్స్. ఇలానే సేమ్ టు సేమ్ మనం అవతల వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు కొన్ని డెడ్ లాక్ ఇష్యూస్ ఉంటాయి, డెడ్ లాక్ అయ్యే ఇష్యూస్ ఉంటాయి. అయితే మన డిస్కషన్ ఏంటంటే ఆ డెడ్ లాక్ అయ్యే ఇష్యూస్ దగ్గరికి తీసుకెళ్లకుండా జాగ్రత్తగా ముందుకెళ్ళాలి. అయితే ఈ డెడ్ లాక్ అనేది కొంచెం పోస్ట్పోన్ చేసి పెట్టాము అంతే. అయితే ఈ పోస్ట్పోన్ చేయడం అంటే ఏంటంటే అంత లోపల నేను ప్రిపేర్ అవుతాను, హోంవర్క్ చేసి అప్పుడు దాన్ని ఫేస్ చేస్తాను అన్నట్టు. సో రిలేషన్లో ఏమి అవ్వదండి, ఒక 6 నెలలు కూడా పట్టదు మొత్తం, అంటే చాలా బ్యూటిఫుల్గా తయారవుతుంది రిలేషన్షిప్. 6 మంత్స్ కూడా పట్టదండి, కొంచెం సిన్సియర్గా ఎఫర్ట్ చేస్తే వచ్చేస్తుంది రిజల్ట్. ఎందుకంటే సి లైక్ వైఫ్ ఈజ్ అన్కండిషనల్లీ సరెండర్ టు యూ, ఆర్ అన్కండిషనల్లీ సరెండర్ టు వైఫ్. ఇది చాలా అంటే గ్రేటెస్ట్ ఆఫ్ ద రిలేషన్షిప్, వైఫ్ అండ్ హస్బెండ్ లైఫ్ లాంగ్ ఉండే వివే. సో దాంట్లో కొంచెం కష్టపడాల్సిన అవసరం ఉంది, అంటే కంప్లీట్ సస్టైనబుల్ రిలేషన్షిప్ అది. ఇన్ఫాక్ట్ అన్ని రిలేషన్షిప్స్ సస్టైనబులే, కానీ ఈ వైఫ్ రిలేషన్షిప్ మనకి ఎక్కువ సమస్యలు, ఎక్కువ ప్రాబ్లమ్స్, ఎక్కువ ఇబ్బందులు కలిగేవి ఈ రిలేషన్లోనే. ఇక్కడ మనం ఫుల్ఫిల్ అవ్వలేకపోతున్నాము, మిగతా అన్ని దగ్గర కూడా ఫెయిల్ అవుతున్నాం. సో వీ షుడ్ హ్యావ్ పేషెన్స్. తర్వాత మెయిన్ చెప్పాను కదా, భాష, మన భాష మనం ఎలా మాట్లాడుతున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. అవతల మనిషికి మనకి మనము అంటే వాళ్ళకి తగినంత వాల్యూ మనం ఇస్తున్నామా ఇవ్వట్లేదా అనేది. ఆర్ విఆర్ టేకన్ టేక్ వి హావ్ టేకన్ దెమ్ ఫర్ గ్రాంటెడ్. హలో, ఎస్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, చెప్పండి. అందరికి నమస్కారం అండి సార్. మీరు ఏదైతే ఇవన్నీ చేస్తున్నారో ఈ క్లాసెస్, నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ఎవ్రీవన్ సిహెచ్ఈడిసి. అదే ఈ ఈ గ్రూప్ ఉంది కదా, నిజంగా నేను ఈ అంటే నేను ప్రతి సెక్షన్ అటెండ్ అవ్వలేకపోతున్నాను విత్ మై రెస్పాన్సిబిలిటీ ఇన్ ద హౌస్. ఏంటంటే ఆడవాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుందంటే చాలా సెన్సిటివ్ ఉంటారండి ఆడవాళ్ళు. అందుకని నేను ఒక్క విషయం చెప్తానండి, ఇంట్లో ఇద్దరు ఆడవాళ్ళు ఏడకూడదు, ఒకటి అమ్మ, రెండు భార్య.
ఎప్పుడైతే ఈ ఇద్దరు ఆడవాళ్ళు ఏడవకుండా సంతోషంగా ఉంటారో ఆ ప్రతి ఇల్లు హ్యాపీగా ఉంటుంది. ఇట్ మై ఎక్స్పీరియన్స్ ఐఎమ్ టెలింగ్ దిస్. థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్గా నేను కొంచెం దాన్ని ఎక్స్టెండ్ చేస్తానండి. ఇంట్లో ఎవరు ఏడవకూడదు అండి, దట్ ఈస్ ద థింగ్. ఓకే, ఆడవాళ్ళు ఏడవకూడదు అనేది ఇట్ ఈస్ ద ఫస్ట్ ప్రయారిటీ, బట్ ఎవరు ఏడవకూడదు అనేది ద ఫైనల్ థింగ్. సో అవర్ లివింగ్ షుడ్ బి ఇన్ సచ్ ఎ మేనర్ దట్ ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉంది. తర్వాత అందరి ఇష్టాలు ఎలా ఉన్నాయి, తర్వాత ఇష్టాలు ఎలా అవుతాయంటే మన సరౌండింగ్ ఎన్విరాన్మెంట్ నుంచి మన లోపల పడే సీడ్ అండి ఆ ఇష్టం. ఆ ఇష్టం అనేది ఎలా ఉండాలంటే పర్మనెంట్ ఇష్టమా లేకపోతే టెంపరీ ఇష్టమా అన్నది. సో పర్మనెంట్ ఇష్టాలు అన్ని అందరికీ ఒకటే ఉంటాయి, సేమ్ ఉంటాయి. ఈ టెంపరీ ఇష్టాలతోనే కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుంది. ఈ పర్మనెంట్ ఇష్టం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, పర్మనెంట్ ఇష్టం అంటే ఏంటంటే ఆరోగ్యంగా ఉండాలని ఉందా లేదా, ఇది అందరికీ ఇష్టమే కదండి. ఎవరన్నా ఒకరు కాదనే వాళ్ళు ఉన్నారా దీంట్లో ఆరోగ్యంగా ఉందామా అంటే ఎవరు ఏమని లేరు దాన్ని. ఇది కాలంతో కానీ ప్రదేశంతో కానీ వ్యక్తులతో కానీ మారని ఇష్టం, అందరికీ ఆరోగ్యంగా ఉండాలని ఉంది. కానీ ఈ ఆరోగ్యంగా ఉండాలనే ఉన్న దాంట్లో చాలా అంశాలలో ఒక అంశం ఫుడ్. సో ఫుడ్లో ఏంటంటే రెండు కాంపోనెంట్స్, ఒకటేమో న్యూట్రిషన్, ఇంకోటేమో టేస్ట్. సో దేన్ని ఫోకస్ చేస్తే ఆరోగ్యంగా ఉంటాం మనం, న్యూట్రిషన్ని ఫోకస్ చేస్తేనా టేస్ట్ని ఫోకస్ చేస్తేనా? న్యూట్రిషన్ని ఫోకస్ చేస్తే. సో ఈ న్యూట్రిషన్ని ఫోకస్ చేయాలి అనేది ఎవరన్నా ఒకరు గట్టిగా బలంగా సంకల్పంతో చేయాల్సిన అంశం అన్నమాట. ఇప్పుడు ఏమైందంటే కాన్ఫ్లిక్ట్స్ ఎక్కడైనా సరే టేస్ట్ అనే ఇష్టంతో ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఒక మనిషి టేస్ట్ ఇంకో మనిషి టేస్ట్తో మ్యాచ్ అవ్వదు, అక్కడ కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. ఓకే, సో ఆరోగ్యంగా ఉండాలి అని నేను అనుకుంటున్నాను, మీరు అనుకుంటున్నాను, అక్కడ కాన్ఫ్లిక్ట్ ఉండదు. సో ఏదైతే గోల్ ఉందో ఆ గోల్, ఈ ఆరోగ్యంగా ఉండాలనేది గోల్ ఉంది కదా, ఆ గోల్ కనుక అందరికీ ఫిక్స్ అయితే మెల్లమెల్లగా అందరూ ఒక డైరెక్షన్కి వెళ్తారు. అది మెయిన్ పాయింట్. ఇప్పుడు మనం ఏం చేసామంటే టేస్ట్ని గోల్ చేసాము. టేస్ట్ని గోల్ చేసినప్పుడు కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి. సో పర్సన్ విత్ రైట్ అండర్స్టాండింగ్ విల్ బి ఏబుల్ టు డిఫరెన్షియేట్ బిట్వీన్ దిస్. ఓకే, ఏది గోల్, ఏది పర్మనెంట్ గోల్. పర్మనెంట్ గోల్లో కాన్ఫ్లిక్ట్స్ ఉండకుండా మనం ముందుకెళ్తాము, అదే సస్టైనబుల్. ఈ టెంపరీ గోల్ ఏంటంటే రాంగ్ గోల్ ఈస్ టెంపరీ గోల్. సో మన ఎన్విరాన్మెంట్ ద్వారా ఇలాంటి రాంగ్ గోల్స్ అనేవి, రాంగ్ సీడ్స్ అనేవి మన లోపల పడుతున్నాయి. అయితే మనం ఏది పర్మనెంట్ గోల్, ఏది టెంపరీ గోల్ అనేది మనము ఆ విచక్షణ అనేది పర్మనెంట్ టెంపరీ మధ్యలో డిఫరెన్షియేషన్ చేయగలిగే కెపాసిటీ మనకు ఉంటే అది ఎదుటి వాళ్ళని ఈజీగా గైడ్ చేయగలుగుతాము. అంటే ఎక్కడ ఎలా గైడ్ చేయగలుగుతారు, వాళ్ళు ఉన్న చోటు నుంచి గైడ్ చేయగలుగుతాము. అది చాలా ఇంపార్టెంట్ అండి, వాళ్ళు ఉన్న చోటు నుండి గైడ్ చేయగలగాలి. వాళ్ళు ఉన్న చోటు నుండి అంటే ఏంటంటే వాళ్ళు ఏ ప్లేస్లో ఉన్నారో అక్కడ వాళ్ళు కొన్ని అసంప్షన్స్ని ఎగ్జిబిట్ చేస్తారు. అక్కడ నుండి ఒక్కొక్క అసంప్షన్ మనం తీసుకుంటూ వెళ్ళాలి, తర్వాత గోల్ దగ్గరికి తీసుకురావాలి. అది పర్సన్ విత్ రైట్ అండర్స్టాండింగ్ యొక్క డ్యూటీ. ఓకే, పర్సన్ విత్ ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ విల్ సఫర్ ఇన్ ఎనీ గివెన్ ఎన్విరాన్మెంట్. పర్సన్ విత్ రైట్ అండర్స్టాండింగ్ విల్ క్రియేట్ ఎన్విరాన్మెంట్. సో ఈ వాల్యూ ఎడ్యుకేషన్ ఏంటంటే మన ఈ అంటారు హ్యూమన్ వాల్యూస్ కానీ వాల్యూ ఎడ్యుకేషన్ కానీ, దీని గోల్ ఏంటంటే మనం అర్థం చేసుకొని మనం ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం కోసం. ఓకే, ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఈజ్ నాట్ టు కరెక్ట్ అదర్స్. ఓకే, యా, సో ఐఎమ్ డన్. సార్ వెంకీ గారు, యా, గో అహెడ్. యా, సో ఇన్ ది రిలేషన్షిప్ అంటే స్పౌస్ తో ఉన్న రిలేషన్షిప్ లో ఒక పెళ్లి అయిపోయిన తర్వాత ఒక 6 మంత్స్ to 1 year మీరు అన్నట్టు మనం అన్నట్టుగా మనకు ఒకరి ఇష్టాలు ఒకరికి తెలుస్తాయి. సో ఆ తర్వాత మనం ఏదైనా ఒక పని చేసినప్పుడు ఆ విషయం తనకు ఆల్రెడీ తెలిసి ఉంటది, బట్ మనం తనకు తెలుసుంటది కదా అని చెప్పేసి మనం దాన్ని ఫాలో మనం ఆ పని చేస్తూ ఉంటాము. బట్ అది అవతల మన స్పౌజ్ కి అది దాన్ని గుర్తుండకపోదునో లేకపోతే అక్కడ మన దగ్గర వాయిస్ రేజ్ చేయడం గానీ ఇలా మళ్ళీ ఇలా ఎందుకు చేస్తున్నావు అని చెప్పడం గానీ అక్కడ కాన్ఫ్లిక్ట్స్ వస్తుంటాయి. సో హౌ డు వి అంటే అక్కడ మనం ఏ స్టాండ్ తీసుకోవాలి, ఏమైనా ఇంప్రూవ్మెంట్. సో ఇది ఏంటంటే 6 నెలల్లో ఒకరి ఇష్టాలు ఇంకొకరికి తెలుస్తాయంటే అది ఓన్లీ ఇన్ఫర్మేషన్ అండి, అది
ఫస్ట్ ఫస్ట్ చేసింది అది ఇన్ఫర్మేషన్. అది ఎదుటి మనిషికి నచ్చిందా నచ్చలేదా ఇంకా తెలియదు కదా. ఏం చేయాలంటే ఫస్ట్ మనం చెప్పిన మ్యారేజ్ అయిన తర్వాత ఏమవుతుందంటే మీ అప్బ్రింగింగ్ మొత్తము స్పౌస్ కి తెలుస్తుంది, అంటే తెలియజేయాలి అప్బ్రింగింగ్ మొత్తం. అంటే మీరు ఎలా కష్టపడ్డారు, ఎలా పైకి వచ్చారు, మీకు ఎవరెవరు హెల్ప్ చేశారు, అవన్నీ ఎవ్రీథింగ్ యూ షుడ్ ఎక్స్ప్రెస్, అంటే ఏమంటారు సందర్భాన్ని బట్టి ఎక్స్ప్రెస్ చేయడము. అలానే వైఫ్ కూడా సేమ్ అలా వాళ్ళ అప్బ్రింగింగ్ ఎట్లా అవన్నీ అనేది. సో సి ప్రెసెంట్లీ ఏమైంది అని అంటే కొంచెం అంటే ఒకరి పట్ల ఒకరికి డామినేషన్ అనేది ఉందండి. ప్రెసెంట్లీ జనరల్లీ మేల్ డామినేషన్ ఉంది, కొన్నిసార్లు ఫీమేల్ డామినేషన్ కూడా ఉంది. అయితే ఇక్కడ ఏంటనంటే ఇది డామినేషన్ లేకుండా కో ఎగ్జిస్ట్ అవ్వడం గురించి మనం మాట్లాడుతున్నాం. అప్పుడు ఇద్దరి అప్బ్రింగింగ్స్ ఇద్దరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అది ఓన్లీ ఫస్ట్ ఫస్ట్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ మాత్రమే. తర్వాత ఏ పాయింట్స్ని ఎస్ ఐ విల్ అంటే నేను నేను యాక్ట్ అయ్యేటప్పుడు ఇవి కన్సిడర్ చేస్తూ నేను యాక్ట్ అవుతాను అనేది ఇట్స్ యాక్సెప్టెన్స్ బై స్పౌస్. అయితే కొన్ని ఈజీగా యాక్సెప్ట్ చేస్తారు, కొన్ని చేయరు. ఆ చేయని వాటిలో మనం ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది, లేకపోతే దాన్ని కొద్ది రోజుల తర్వాత కొద్ది రోజుల వరకు పోస్ట్పోన్ చేయాలన్నమాట. ఎందుకు అని అంటే ఎదుటి మనిషి దాన్ని యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి లెట్ అస్ నాట్ క్రియేట్ ఎ ట్రబుల్ బై డూయింగ్ దట్ యాక్టివిటీ. ఓకే, లేదు నేను చిన్నప్పటి నుంచి చేశాను, నేను ఇదే చేస్తాను అంటే అట్లాంటి అంశాలు ముందే చెప్పాలన్నమాట. ఇక ఇవి నాకు నచ్చుతాయి, ఇవి నాకు నచ్చవు, ఇట్లాంటివన్నీ ఇదే మాట్లాడుకోవాల్సిన టైం. ఇవే మాట్లాడుకోవాలండి వైఫ్ అండ్ హస్బెండ్ ఫస్ట్ ఫస్ట్. ఎందుకనంటే మ్యాక్సిమం హ్యాపీగా ఉండాల్సిన అవసరం ఉంది. సో జనరల్గా ఏం చేస్తామంటే మనం మోర్ పాజిటివ్ సైడ్ ఫస్ట్ ఫ్యూ డేస్లో చూపిస్తాము, దాని తర్వాత మన లివింగ్లో మిగతా అన్ని కూడా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. అది ఒక స్టేజ్ తర్వాత నేను ఇందాక చెప్పాను కదా ఈ టాలరెన్స్ లిమిట్ దాటగానే అక్కడ స్టార్ట్ అవుతుంది ద్వేషం అనేది, నాకు ఇది నచ్చదు నాకు ఇది నచ్చదు అనేది. సో అప్పుడు వి స్టార్ట్ ఫీలింగ్ దట్ నేను ఐఎమ్ లివింగ్ ఏ లీడింగ్ ఏ కాంప్రమైజ్డ్ లైఫ్ అనేది. వైఫ్ అండ్ హస్బెండ్ అనేది కాంప్రమైజ్డ్ లైఫ్ కాదండి, నెవర్ ఏ కాంప్రమైజ్డ్ లైఫ్. ఇట్స్ రియలీ మ్యూచువల్లీ ఫుల్ఫిలింగ్, మ్యూచువల్లీ ఎన్రిచింగ్ లైఫ్ అది. ఓకే అండి. సో ఎప్పుడైతే మనకు అంటే యాక్సెప్ట్ అవ్వని విషయాలు ఏవైతే ఉన్నాయో దానికి మనం ఇంకొంచెం టైం తీసుకుని దానికి మళ్ళీ దానికి ఇంకొంచెం టైం స్పెండ్ చేసుకుని ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అంటారు. డెడ్ లాక్ యాక్చువల్లీ ఏంటంటే మెయిన్ పాయింట్ చెప్తున్నానండి. మెయిన్ పాయింట్ ఏంటంటే ప్రతి మనిషికి వాళ్ళ లైఫ్ని ప్రాపర్గా లీడ్ చేసే ఫ్రీడమ్ ఉంది. అయితే మనం ఎంత వరకు ఎదుటి మనిషి లైఫ్ ఫ్రీడమ్తో ఉండడానికి రెస్ట్రిక్ట్ చేస్తున్నాము, ఇది ప్రాబ్లం, సమస్య. ఎప్పుడైనా సరే మనం ఎదుటి మనిషి ప్రియము అనేది ఉంటుంది చూడండి, ఆ ప్రియాన్ని అటాక్ చేస్తూ మనం ముందుకు వెళ్ళలేము. ఎక్కువ రోజులు ప్రియాన్ని అటాక్ చేయకూడదు. మనం ఏం చేయగలుగుతామంటే ఇప్పుడు సపోజ్ ఏదో ఒకటి మిసెస్ ఏదో ఒకటి చేసింది, లేకపోతే హస్బెండ్ ఏదో ఒకటి చేశారు, అప్పుడు అది నచ్చలేదు అనుకోండి, దాన్ని కరెక్షన్ చేయడానికి ఒక నెల పట్టొచ్చు, రెండు నెలలు పట్టొచ్చు, మూడు నెలలు పట్టొచ్చు, నాలుగు నెలలు, సంవత్సరం, పది సంవత్సరాలు పట్టొచ్చు, లేకపోతే నేనే ఆ దాంతో అడ్జస్ట్ అయిపోవచ్చు. ఇది నేను చెక్ చేయాల్సిన అంశం, ఇది నిజంగా నేను కరెక్షన్ చేయగలుగుతానా, లేకపోతే ఇది కరెక్షన్ కాదు అలానే ఉంటుంది, సో నేను ఐ హావ్ టు గెట్ అడ్జస్టెడ్ టు దట్ అనేది. అడ్జస్ట్మెంట్ వేరు, కాంప్రమైజ్ వేరు అండి. అడ్జస్ట్మెంట్ అనేది నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, కాంప్రమైజ్ లో ఏమవుతుందంటే నేను ప్రతిసారి బాధపడుతున్నాను. అండర్స్టాండింగ్ వి స్పెండ్ టైం కాబట్టి మనం అడ్జస్ట్ చేసుకుంటాము. సో కొన్ని విషయాలు మనకు అడ్జస్ట్మెంట్ బాగానే ఉంటుంది, కానీ పిల్లలకు కానీ అలాంటి వాటిలో మనం ఓన్లీ ఎక్స్ప్లెయిన్ చేయడం ఒకటే దారి అంటారా? కాదండి, యాక్చువల్గా ఏంటంటే మనకి మన అజంప్షన్సే మనకు అడ్డం వస్తూ ఉంటాయండి. సాల్వ్ కాలేని సమస్య అనేది ఉంది యాక్చువల్లీ. మన అజంప్షన్స్ ఏదో ఒక అజంప్షన్ని మనము గట్టిగా పట్టుకుంటాము, పట్టుకున్న తర్వాత ఇంకా ఇలానే జరగాలి అంటాం, అది జరగదు అలా. సో మనకున్న అజంప్షన్ యాక్చువల్లీ మనం ఎప్పుడైనా సరే మనం బాధగలిగే సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి, వస్తే అది ఇట్ ఈస్ యాక్చువల్లీ టచింగ్ సమ్ ఆఫ్ అవర్ అజంప్షన్స్. మనం అజంప్షన్స్ టచ్ చేయకుండా బాధపడడం అనేది జరగదు యాక్చువల్గా. సో అది మనము సెల్ఫ్ రిఫ్లెక్షన్ చేసుకునే బదులు బయట వాడు కరెక్ట్ అవ్వాలనుకుంటున్నాం చూడండి, అక్కడ ప్రాబ్లం వస్తుంది. ఓకే, థాంక్ యూ సార్. ఎస్ యా అజయ్ గారు మీరు ఏదో అడుగుతున్నారు? సరే అండి సార్.
ఆనందం, ఆనందం అంటే ఏంటి సార్? ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంటే ఆనందం ఏంటో నాకు చేయండి సార్, మీరు చెప్పండి. ఆనందం అంటే పర్మనెంట్ గా ఉండే వాటిని మనం ఎక్స్పీరియన్స్ చేయగలగడం అనేది ఆనందం అండి. పర్మనెంట్ గా ఉండే వాటిని ఎక్స్పీరియన్స్ చేయగలగడం ఆనందం. పర్మనెంట్ గా ఏముంటాయంటే పర్మనెంట్ గా ఏముంటాయి మీ లైఫ్ లో, పర్మనెంట్ గా ఏముంటాయి వాటిని ఎక్స్పీరియన్స్ చేయడం అనేది ఆనందం. టెంపరీ కాదు. అయితే మెటీరియల్ తో వచ్చేవన్నీ టెంపరీ అండి, మ్యాటర్ తో వచ్చేవన్నీ టెంపరీ. సో నాన్ మ్యాటర్ తో వచ్చేవి పర్మనెంట్. ఈ నాన్ మ్యాటర్ అంటే ఏంటి మరి? నాన్ మ్యాటర్ అంటే ఏంటి? మనిషికి మనిషికి మధ్య ఉన్న సంబంధము నాన్ మ్యాటర్ అండి. మనిషికి మనిషికి మధ్య ఉన్న సంబంధము నాన్ మ్యాటర్. ఓకే, దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తే మెటీరియల్ కంటే ఎక్కువ హ్యాపీనెస్ వస్తుంది. ఓకే, మనిషికి స్పేస్కి ఉన్న సంబంధం, ఓకే, దానివల్ల ఇంకా ఎక్కువ హ్యాపీనెస్ వస్తుంది. ఆ హ్యాపీనెస్ కి ఇచ్చిన పేరే ఆనందం. ఆనందం అంటే స్టేట్ ఆఫ్ జాయ్ ఆర్ బ్లిస్ అంటాం చూడండి, అదే ఆనందం. సో మనకి సుఖం అనేది క్షణికంగా కావాలా, లేకపోతే దీర్ఘకాలంగా కావాలా, లేకపోతే ఎల్లప్పుడూ కావాలా? సో ఎప్పుడూ కావాలనుకునేది ఆనందం. అది మనకి ఈ ఏమంటారు ఎగ్జిస్టెన్స్ తో ఉన్న రిలేషన్షిప్ అర్థమైనప్పుడు అది వస్తుంది. రెండోది మనకి మన చుట్టూ ఉన్న సంబంధాలతో ఉన్న రిలేషన్షిప్ అది అర్థమైనప్పుడు లాంగ్ టర్మ్ హ్యాపీనెస్ వస్తుంది. మనకి వస్తువులకి ఉన్న సంబంధంతో క్షణికమైన ఆనందం వస్తుంది. అయితే ఇప్పుడు మనం చాలా మటుకు ఈ వస్తువులతో హ్యాపీగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాము. ఈ వస్తువులతో ఉండే హ్యాపీనెస్ ని ఎక్స్టెండ్ చేసి కంటిన్యూస్ గా చేయడానికి ప్రయత్నిస్తున్నాము. దాన్నే బంధనము అంటామండి. బంధనము అంటేనే అది, బాండేజ్ అంటేనే అది. ఎక్కడైతే పర్మనెంట్ హ్యాపీనెస్ లేదో ఆ దాంట్లో పర్మనెంట్ హ్యాపీనెస్ వెతుకుతున్నామో దాన్నే బంధనము అంటాము. ఈ పర్మనెంట్ నుంచి కంటిన్యూస్ కి వెళ్ళాలి. పర్మనెంట్ నుంచి కంటిన్యూస్ కి వెళ్లే దారిలో వచ్చే స్టేషనే లాంగ్ టర్మ్. అదే మనిషికి మనిషికి ఉన్న సంబంధం. ఎప్పుడైతే మనిషికి వస్తువుకు ఉన్న సంబంధం నుండి మనిషికి మనిషికి ఉన్న సంబంధంకి షిఫ్ట్ అవుతామో అప్పుడు ఈ పర్మనెంట్ హ్యాపీనెస్ అనేది ఎలా వస్తుందో అది అర్థం అవుతుంది. ఈ మనిషికి వస్తువుకి ఉండే సంబంధం డైరెక్ట్ గా మనిషికి ఏమంటారు ఎగ్జిస్టెన్స్ తో ఉండే సంబంధం డైరెక్ట్ గా క్లిక్ అవ్వదు. మధ్యలో సంబంధం ఉంది, మనిషికి మనిషికి మధ్య ఉండే సంబంధం ఉంది. దానికి దానికి డిజైన్ చేసిన అద్భుతమైన లొకేషన్ ఫ్యామిలీ అండి. ఫ్యామిలీ ఈజ్ ద టెస్ట్ బెడ్ ఫర్ ప్రాక్టీసింగ్ వాల్యూస్. ఫ్యామిలీ ఈజ్ ద టెస్ట్ బెడ్ ఫర్ ప్రాక్టీసింగ్ వాల్యూస్. మనిషికి మనిషికి సంబంధం ఏంటి సార్? అసలు మనిషికి మనిషికి కొడుకు కాకుండా న్యాయం అంటారండి. న్యాయము మనిషికి మనిషికి మధ్య సంబంధం పేరే న్యాయము అండి. న్యాయం, న్యాయము అంటే ఉభయ సుఖము. ఉభయ సుఖము మీరు ఎవరితో ఇంటరాక్ట్ అవుతున్నా సరే గోల్ షుడ్ బి మ్యూచువల్ హ్యాపీనెస్. నాన్ నెగోషియబుల్ గోల్ అది, నాన్ నెగోషియబుల్ గోల్. మీరు చెప్పండి, మీరు సుఖంగా మీరు బాధపడాలా మీరు సుఖంగా ఉండాలా ఇంకెవరితో మాట్లాడుతున్నప్పుడు? ఏమన్సర్ మీ ఆన్సర్ ఏంటి? ఆల్వేస్ సుఖమే కోరుకుంటారు. మీరు సుఖంగా కోరుకుంటారు కదా. అయితే ఓకే, ఓన్లీ మీ సుఖమే కావాలా లేకపోతే ఎదుటి మనిషి కూడా సుఖంగా ఉండాలా? ఏది హయ్యర్ గోల్? ఇప్పుడు ఇద్దరం కలిసి సుఖంగా ఉంటేనే అది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది కదా. అంతే కదా. సో మీ ఇద్దరే సుఖంగా ఉండాలా లేకపోతే మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా సుఖంగా ఉండాలా? ఇప్పుడు ఇప్పుడు మన అందరం అక్కడ ఉన్నామంటే అందరు కలిస్తే ఇప్పుడు ఎన్హాన్స్ అయ్యేది. ఇప్పుడు హ్యాపీనెస్ అందరూ మనుషులందరూ సుఖంగా ఉండాలా లేకపోతే మనుషులు సుఖంగా ఉంటూ దాంతో పాటు ప్రకృతితో కూడా వాళ్ళు కోఎగ్జిస్టెన్స్ అవ్వాలా? ఏది కరెక్ట్? అంతే కదా. ఇప్పుడు మనం సుఖంగా ఉండాలంటే ముందు అక్కడి నుంచి రావాలి కదా. మంచి గాలి, మంచి గాలి ఇస్తేనే కదా మనం సుఖంగా ఉండాలి. ఒకటేమో నేను అన్హ్యాపీగా ఉన్నాను, రెండో ఆప్షన్ ఏమో నేను హ్యాపీగా ఉన్నాను. టిక్ మార్క్ అంటే హ్యాపీనెస్. సో రెండో దాంట్లో ఇప్పుడు నేను ఒక్కనే హ్యాపీగా ఉన్నాను, నాతో ఇంటరాక్ట్ ఒక నిమిషం అండి, నేను కంప్లీట్ చేసుకుంటాను. ఓకే, సో ఇక్కడ మీ అదర్స్,
సో ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే నేను హ్యాపీగా లేను, సెకండ్ ఆప్షన్ లో నేను హ్యాపీగా ఉన్నాను, నేను ఓన్లీ నేను హ్యాపీగా ఉన్నాను, అదర్స్ నాతో ఉన్న వాళ్ళు హ్యాపీగా లేరు. థర్డ్ ఆప్షన్ లో ఏంటంటే నేను హ్యాపీగా ఉన్నాను, అదర్స్ కూడా హ్యాపీగా ఉన్నారు. ఇది డిజైరబుల్ కదా. అప్పుడు ఏమవుతుందంటే సొసైటీ హ్యాపీగా లేదు దాంట్లో అనుకుంటున్నాను. నాలుగో ఆప్షన్ ఏంటంటే నేను హ్యాపీగా ఉన్నాను, నా ఫ్యామిలీ హ్యాపీగా ఉంది, సొసైటీ హ్యాపీగా ఉంది. ఈ నాలుగో దాంట్లో నేచర్ తో కో ఎగ్జిస్ట్ అవ్వట్లేదు, ఇది నేచర్. ఐదో ఆప్షన్ లో ఏంటంటే నేను, మా ఫ్యామిలీ, సొసైటీ, నేచర్ తో కో ఎగ్జిస్టెన్స్ కోఎగ్జిస్ట్ అవుతున్నాను. సో దీంట్లో ఏది డిజైరబుల్ ఆప్షన్ అండి అన్నిట్లో? ఫస్టా, సెకండా, థర్డా, ఫోర్తా, ఫిఫ్తా? ఫిఫ్త్ వన్ సార్. సో ఫిఫ్త్ వన్ ఇస్ ద గోల్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. ఫిఫ్త్ ఇస్ అ గోల్. ఓకే, ఈ ఫోర్త్ వన్ ఏమో లిటిల్ లెస్సర్ గోల్, థర్డ్ వన్ ఏమో ఇంకా చిన్న గోల్, సెకండ్ వన్ ఏమో ఇంకా. అయితే మినిమం ఇందులో ఏది చెప్పండి, మినిమం గోల్ ఏది ఇందులో ఇవన్నిట్లలో? ఎక్కడ స్టార్ట్ అవ్వాలి మనం? సెకండ్ వన్ సార్. సెకండ్ వన్ ఫస్ట్. నో, థర్డ్. థర్డ్ ఇస్ ద మినిమం. థర్డ్ ఇస్ ద మినిమం. ఇది మినిమం. ఎందుకు మినిమం అంటే ఇక్కడ నేను అన్హ్యాపీగా ఉన్నాను, లేకపోతే నేను హ్యాపీగా ఉన్నాను, అదర్స్ అన్హ్యాపీగా ఉన్నారు. సొసైటీ ఇలానే ఉంటుంది మరి. అలా అయితే ఇప్పుడు ఉన్నట్టే ఉంటుంది సొసైటీ. ఓకే, ఎప్పుడైతే నేను నా ఫ్యామిలీలో ఉండే వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారో అది మినిమం గోల్. ఎందుకంటే ప్రతి మనిషి ఫ్యామిలీలో దాదాపు 20-25 సంవత్సరాలు స్పెండ్ చేస్తున్నాడు, దాని తర్వాత మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీని ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నారు. ఆ టైంలో ఇది ఎగ్జిబిట్ అవ్వాలన్నమాట. ఇదేమో ఎడ్యుకేషన్తో రావాల్సిన గోల్. ఎడ్యుకేషన్తో రావాల్సిన గోల్. ఓకే, ఇప్పుడు ఈ గోల్ పెట్టుకోకుండా మనము ఓన్లీ ఈ గోల్లోనే ఉంటున్నాం, ఈ రెండింటిలోనే ఉంటున్నాం. ఓకే, దీనికి పేర్లు ఉన్నాయండి. యాక్చువల్గా ఈ నేను హ్యాపీగా ఉండకుండా వేరే వాళ్ళు నాతో హ్యాపీగా ఉంటున్నారు అని అంటే దాన్ని పశు మానవుడు అంటారండి. నేను హ్యాపీగా ఉన్నాను, నా వల్ల వేరే వాళ్ళు హ్యాపీగా ఉండట్లేదు అంటే దాన్ని రాక్షస మానవుడు అంటారు. పశు మానవుడు, రాక్షస మానవుడు. మూడవది ఇది మానవుడు. ఈ నాలుగవది దేవ మానవుడు. ఈ ఐదవది దివ్య మానవుడు. ఇవి కేటగిరీస్ అన్నమాట. సో ఇప్పుడు మనని మనం అక్కడ పెట్టుకొని చూస్తే ఎక్కడ ఉన్నాము మనం అనేది తెలుస్తుంది, ఎక్కడ ఏ ప్లేస్ లో ఉన్నాము అని. ఓకే, ఏ ప్లేస్ లో ఉన్నా సరే మనం మినిమం ప్రయత్నించాల్సింది అక్కడి నుండి నెక్స్ట్ స్టేజ్ కి వెళ్ళడానికి. ఓకే, ఇప్పుడు పశు మానవుడు, రాక్షస మానవుడు దాంట్లో ఉంటే కనుక దాని నుంచి సింపుల్, అట్లీస్ట్ ఐ విల్ ఎన్ష్యూర్ మై ఫ్యామిలీ హ్యాపీనెస్ విత్ మీ, అది కావాలి. ఈ గోల్ కనుక ఎస్టాబ్లిష్ అయింది అనుకోండి, ఈ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ సులువుగా అయిపోతాయండి. థర్డ్ ఎస్టాబ్లిష్ అవ్వాలి. ఫోకస్ పాయింట్ థర్డ్. ఇది ఫోకస్ పాయింట్. మీరు హ్యాపీగా ఉండాలి, మీ వల్ల మీ ఇంట్లో వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలి, అది ఫోకస్ పాయింట్. దాని మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. అదే జరిగింది అనుకోండి బయట రెండు ఈజీగా అయిపోతాయి. నాలుగోది అండ్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ వన్ ఈజీగా అయిపోతాయి. థర్డ్ వన్ షుడ్ బి ద ఫోకస్. అందుకనే ఈ మనం ఇవాళ డిస్కస్ చేస్తున్న టాపిక్ ఏది, ఫ్యామిలీ వాల్యూస్ అని. యా, అదర్ ఎనీ అదర్? అదర్ దేర్ ఆర్ సో మెనీ పీపుల్, 50 పీపుల్ ఆర్ దేర్. ఎస్ అండ్ అందరూ అడగండి. రీచింగ్ ఆర్ ఆస్కింగ్ క్వశ్చన్స్. మిగతా వాళ్ళు కూడా ప్లీజ్ అడగండి. యా, మిగతా వాళ్ళు అదే సారి రిస్ట్రిక్టెడ్ వన్ ఆర్ టూ క్వశ్చన్స్ ఈచ్ వన్. యా ప్లీజ్, అందరికి ఛాన్స్. ఇంకా మనకు 10 మినిట్స్ టైం ఉందండి. నమస్కారం అండి, నా పేరు రవికాంత్. నమస్తే రకంగా చెప్పండి. మీరు చెప్పారు కదా ఇప్పుడు సెల్ఫ్ హ్యాపీనెస్, అదర్స్ హ్యాపీనెస్ ఇస్ గుడ్, సొసైటీ హ్యాపీనెస్ ఇస్ ద నెక్స్ట్ స్టెప్. ఇప్పుడు సొసైటీలో మనం చూస్తాము చాలా రకాల ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, చాలా రకాల గుడ్ ఐటమ్స్ థింగ్స్ ఉన్నాయి టు వాచ్, హ్యాపీనెస్ టు వాచ్. జనరలీ మనం బయట చూసినప్పుడు దేర్ ఇస్ అ లిమిటేషన్, బట్ అట్ ద సేమ్ టైమ్ to what extent we can help others is a questionable thing because our competence and capacity is limited. అంటే మనం సొసైటీలో హెల్ప్ అంటే టు వాట్ ఇస్ దట్ మీనింగ్? అంటే మన సొసైటీ హ్యాపీనెస్ అంటే ఏంటి? మనం విత్ ఇన్ అవర్ కెపాసిటీ వాట్ వీ కెన్ డూ, వీ కెన్ డూ ఇట్ అగైన్, దట్ ఈస్ ఎ సబ్జెక్టివ్ థింగ్. సమ్టైమ్స్ మనం సొంతగా ఆలోచిస్తాం మనం ఎంతవరకు చేయగలుగుతామని. దీని గురించి కొంచెం క్లారిటీ కావాలి. ఎంతవరకు చేయగలుగుతాం అంటే ఎంత ఎంత చేయగలగాలి, ఎంత చేయగలుగుతాం అనేది మనకి స్పష్టత ఉండాలండి. ఓకే, సో సపోజ్ సే మీ దగ్గర మీ అవసరాల కంటే ఎక్కువ వస్తువులు ఉన్నాయనుకోండి, యూ కెన్ గివ్ ఇట్ టు దెమ్.
దట్ ఈస్ వన్ థింగ్. లేదు నాకే సరిపోవట్లేదు అని అంటే యూ కెన్ గివ్ ఇట్ టు, యూ కెన్ గివ్ యువర్ టైం టు సొసైటీ. దిస్ ఈజ్ అ సెకండ్ మినిమమ్ థింగ్, ఇట్స్ అ టైం ఇవ్వచ్చు, అన్కండిషనల్ గా టైం ఇవ్వచ్చు. లేదు రెండు లేదు అంటే మీ కెపాసిటీని పెంచుకోవడానికి టైం ఇన్వెస్ట్ చేయండి. ఈ మూడో పాయింట్. ఓకే, యూ ప్రొవైడ్ ఫస్ట్ ప్రయారిటీ టైం ఇవ్వాలండి, సెకండ్ ప్రయారిటీయే వస్తువులు ఇవ్వాలి. సొసైటీకి టైం ఇవ్వడము ఫస్ట్ ఆబ్జెక్టివ్, సొసైటీకి వస్తువులు ఇవ్వడము సెకండ్ ఆబ్జెక్టివ్, సొసైటీకి టైంతో పాటు వస్తువులు ఇవ్వడము థర్డ్ ఆబ్జెక్టివ్, ఫోర్త్ ఏంటంటే ఈ మూడు నేను చేయలేకపోతే ఇలాంటి కెపాసిటీ నేను పెంచుకుంటాను, అది ఫోర్త్ ఆబ్జెక్టివ్. ఇప్పుడు మీరు ఏ కేటగిరీలో ఫిట్ అవుతారో మీరే చెక్ చేసుకొని చూడండి. ఓకే, మనం ఏం చేస్తున్నాం అనేది మనం ఎక్కడ చేయగలుగుతాం, ఎందుకంటే ఇందులో ఏం చేసినా సాటిస్ఫాక్షనే ఉంటుంది. ఫస్ట్ చేసినా, సెకండ్ చేసినా, థర్డ్ చేసినా, ఫోర్త్ చేసినా సాటిస్ఫాక్షనే ఉంటుంది. ఓకే సార్. సార్ దీనిలోనే వాట్ షుడ్ బి ద స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ సొసైటీ, అంటే మనం సొసైటీలో స్టార్ట్ అవుతే సర్కిల్ వన్ అంటే మన కమ్యూనిటీ, మనం ఉండే లొకాలిటీ చెప్పొచ్చు. సో సెకండ్ స్పియర్ అంటే ఇస్ ఇట్ వాట్ ఇస్ ద స్ట్రెచ్ వెన్ కెన్ థింక్ ఆఫ్ అదే, యాక్చువల్లీ దేర్ ఇస్ నో లిమిటేషన్. అదేనండి, ఇప్పుడు మీరు ఒక్కరితో బాగుండాలనుకుంటున్నారా, కొంతమందితో బాగుండాలనుకుంటున్నారా, అందరితో బాగుండాలనుకుంటున్నారా చెప్పండి. సార్ అందరితో అనుకుంటాం బట్ ప్రాక్టికల్లీ ఇట్ ఈస్ నాట్ ఫీజిబుల్. కాదండి, నేను అడుగుతుంది మీరు ఏదానికి ఫీజిబుల్ కాదు అది ఎవరికి అక్కర్లేదండి, దేనికి ఫీజిబులో మీరు అది చెక్ చేసుకోండి అంతే. డైరెక్షన్స్ ఇప్పుడు మీరు ఏమి చేయలేరో అది ఎవరికి అవసరం లేదండి, ఎవరికి అవసరం లేదు. ఓకే, మీరు ఏం చేయగలుగుతారో డిసిషన్ తీసుకొని అది చేయండి అంతే. అక్కడ ఏమవుతుందంటే మీ సాటిస్ఫాక్షన్ స్టార్ట్ అవుతుంది అక్కడ. అమ్మో నేను ఇది చేయలేను, అమ్మో నేను ఇంత ఖర్చు పెట్టలేను, అమ్మో నేను ఇంత టైం ఇవ్వలేను, అలా కాదు. మీరు చేయగలిగే అది ఇవ్వాలన్నమాట. మీరు దేంట్లో పర్ఫెక్ట్ కాదో ఎవరికి అవసరం లేదండి, ఎవరికి అవసరం లేదు. మీరు దేంట్లో పర్ఫెక్టో అది అందరికీ అవసరం. ఓకే సార్, హోల్ హార్టెడ్ గా మీరు ఏది చేయగలుగుతారో అది చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఓకే, అసలు మనం చేసే పని యాక్చువల్లీ ఇన్ఫాక్ట్ ఇది ఇన్ అ వే దిస్ యూ కెన్ టేక్ ఆల్ ఆఫ్ యూ కెన్ టేక్ యాజ్ అ హోంవర్క్. మీరు ఏ పని చేసినా ఇంకో ఇష్టంగా చేయండి, ఇంకా కొంచెం బెటర్గా చేయండి. రెండు వర్డ్స్ గుర్తుపెట్టుకోండి, ఇష్టంగా చేయండి, ఇంకా కొంచెం బెటర్గా చేయండి. ఓకే, అది ఎక్సలెన్స్కి రీచ్ అవుతాం మనము. ప్రపంచానికి కావాల్సింది మనం ఎక్సలెన్స్తో ఏం చేస్తున్నాము, ఇష్టంగా ఏం చేస్తున్నాము, అదే ప్రపంచానికి కావాలండి. ఓకే, మన వల్ల ప్రపంచానికి ఉపయోగపడేది ఏంటి అని అంటే ఈ రెండే అంతే. మనం ఏది ఇష్టంగా చేయగలుగుతున్నాము, ఏది పర్ఫెక్ట్ గా ఎక్సలెంట్ గా చేయగలుగుతాం, దాని వల్ల ఏమవుతుందంటే మిగతా వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు. దానివల్ల ఇన్స్పైర్ అయ్యి మనం నడిచిన దారిలో వాళ్ళు నడుస్తారు, అది మనకి సాటిస్ఫాక్షన్ గా ఉంటుంది. అయితే నేను చెప్పాను కదా, ఫస్ట్ ప్రయారిటీ మనం ఏమి ఇవ్వగలుగుతామంటే ఫస్ట్ ప్రయారిటీ టైం అండి. డబ్బులు అనేది చాలా రాంగ్ కాన్సెప్ట్. అంటే ఫస్ట్ ఏమి ఇవ్వాలంటే డబ్బులు ఇవ్వాలంటే లేదు, ఫస్ట్ టైం ఇవ్వాలి. టైం ఇవ్వలేకపోతున్నాం కాబట్టి డబ్బులు ఇవ్వచ్చు. ఓకే, మనం రెండు ఇవ్వగలిగేది అయితే ఇంకా బెటర్. ఓకే, నాలుగవది అది చేయలేకపోతే కనుక మనం అలా చేయడానికి ప్రిపేర్ అవ్వాలి, ఫిట్ అవ్వాలి, ఫిట్ అవ్వడానికి ప్రయత్నించాలి. ఇవే చేయాలి అంతే. ఇంకోటి మనం చేసి మన పిల్లలు నేర్చుకుంటారు. ఇప్పుడు ఏమైందంటే మనం ఎక్కడ ఆపుతున్నామో అక్కడ పిల్లలు స్టార్ట్ అవుతున్నారు. ఎక్కడ ప్రాపర్టీలో వాల్యూస్లో ఏమవుతున్నాయి, డిగ్రేడ్ అవుతున్నాయి. మనం ఎక్కడ ఆపుతున్నామో అంతకంటే తక్కువకి వాల్యూస్ వెళ్తున్నాయి. మనం ఎక్కడ ఆపుతున్నామో అక్కడ నుంచి పైకి ప్రాపర్టీ వెళ్తుంది నెక్స్ట్ జనరేషన్. యా, ఎనీ అదర్ పర్సన్, ఎనీ అదర్ పర్సన్, ఎనీ క్వశ్చన్? గుడ్ మార్నింగ్ సార్, వెరీ హ్యాపీ టు లిసన్ యువర్ సెషన్. నాకు చిన్న సందేహం అండి, మ్యూచువల్ హ్యాపీనెస్ ఇవన్నీ డిస్కస్ చేస్తున్నాం కదా, ఒక చిన్న ఎగ్జాంపుల్. మా మదర్ 10 ఇయర్స్ నుంచి వాళ్ళ అమ్మగారినే చూసుకుంటున్నారు, ఐ మీన్ కుకింగ్ కానీ ఏదైనా అన్ని ఇంట్లోనే. అయితే ఆవిడకి మా అమ్మమ్మ గారికి షుగర్, బీపీ ఇలాంటివి ఉన్నాయి, సో దానికి తగ్గట్టు వంట చేసి పెడతారు. కానీ ఆవిడకి అంతకుముందు లాగా తినలేకపోతున్నానని, అంటే మంచి రుచికరంగా అలా ఫీలింగ్ ఉంది. ఆవిడ కావలసినటువంటి పెడితే రిపోర్ట్స్ అన్ని మారిపోతాయి. ఆవిడ కొంచెం హెల్దీగా ఉండాలంటే దానికి తగ్గట్టు చేయాలి. కాకపోతే ఆవిడ ఎప్పుడూ ఇప్పటికీ ఎప్పుడు వెళ్ళి పలకరించినా ఎలా ఉన్నారు అంటే ఏదో చేసి పెడుతుంది, ఏదో తింటున్నాను. మా అమ్మగారికి ఏంటంటే ఇప్పుడు
ఇంత చేసిన ఆవిడకి సాటిస్ఫాక్షన్ లేదని ఈవిడ కొంచెం ఉంటుంది కదా, ఆ డిస్సాటిస్ఫాక్షన్ ఈవిడకి కూడా ఉంది. అసలు దాని సిచ్యువేషన్ లో ఇప్పుడు ఎలా హ్యాపీగా ఉండాలి అదొక్కటి. ఇంకో చిన్న సందేహం సార్, ఇప్పుడు ఏదైనా మనం ఏది పర్ఫెక్ట్ గా చేయగలుగుతామో అదే కావాలి అన్నారు కదా ప్రపంచానికి, మనకైనా మనం హ్యాపీగా ఉండడానికి. ఫర్ ఎగ్జాంపుల్ పొద్దున్నే లేచి మనకు యోగా, మెడిటేషన్, ప్రాణాయామం, వాకింగ్ ఇవి చేయడం ఇష్టం ఉంటుంది. కానీ అవన్నీ చేసుకుంటూ ఉంటే ఇప్పుడు 8:00 కి 9:00 కి కావాల్సిన టైంకి పనులు కావు కదా ఇంట్లో. సో ఇలాంటప్పుడు ఎలా మనము హ్యాపీగా ఉండాలి, ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి? ఇంకా సెకండ్ ఆన్సర్ చాలా సులువు అండి. అదేంటంటే కొంచెం పొద్దున్న లేవాలి, కొంచెం ఎర్లీగా లేస్తే మనం చేయగలిగే అన్ని చేసుకుంటాము. అంటే 4-5 కి లేచినా ఒక్కొక్కసారి, ఒక్కొక్కసారి అంటే మాక్సిమం ఇంట్లో అందరికి అన్ని చేయడము అది కుదరకపోవచ్చు కదా. మేడం ఇది ప్రాబ్లం ఏంటంటే కాన్ఫ్లిక్ట్ ఇన్ ప్రయారిటీస్ అండి. అది మీ ప్రయారిటీస్ ఏవనేది మీరు ఒకసారి పేపర్ మీద రాయండి. రాసిన తర్వాత మీకు టైం తెలుస్తుంది కదా, ఇది ఇంతలో చేస్తాను, ఇంతలో చేస్తాను, ఇంతలో చేస్తాను, అవన్నీ ఒకసారి పెట్టుకున్న తర్వాత యూ అండర్స్టాండ్ దట్ ఓకే ఇది నా ప్రయారిటీ. ఒక ఇప్పుడు 4 పనులు ఉన్నాయనుకోండి, 4 నేను 2 చేయగలుగుతాను, ఇప్పుడు 2 ఈ గంటలు 2 చేయగలుగుతాను. అయితే నేను డిసైడ్ చేసుకోవాలి ఏ 2 చేయగలుగుతాను. ఒకవేళ నేను డిసైడ్ చేసుకోలేని టైంలో నేను ఎవరినైనా అడగాలి. ఇప్పుడు నేను బాస్ నేను అడుగుతాను, మా సార్ నేను అడుగుతాను, నేను సార్ నేను 2 చేయగలుగుతాను, ఏ 2 చేయమంటారో మీరు చెప్పండి అని. అప్పుడు వాళ్ళు చెప్తారు కదా, చెప్పినప్పుడు నేను ఆ 2 చేస్తే సరిపోతుంది. ఇప్పుడు 2 చేసే టైం ఉంది కానీ 4 చేయాలనుకుంటున్నాను, ఇది నా ప్రాబ్లం అది. సో ఇందులో మీరు మీ షెడ్యూల్ మీరు తయారు చేసుకోండి, ప్రయారిటీ ఐటమ్స్ మీరు పెట్టుకోండి. ఒకవేళ మీరు మీ ప్రయారిటీ డిసైడ్ చేసుకోలేకపోతే కనుక మీ మీ చుట్టూ ఉన్న పెద్దవాళ్ళని ఎవరైనా అడగండి ఏది చేస్తే కరెక్ట్ అని, వాళ్ళు ఇచ్చిన గైడెన్స్ తో వెళ్ళిపోండి. ఓకే మనం జనరల్గా ఇది చేయాలండి, చేయట్లేదు ఇది, గైడెన్స్ తీసుకోవడం అనేది చేయట్లేదు. ఇది చేయాల్సిన అవసరం చాలా చాలా ఉంది. అప్పుడు గైడెన్స్ మనం ఏం చేస్తామంటే, గైడెన్స్ ఇచ్చే వాళ్ళు మనకు ఎవరు లేరు అన్న దగ్గర వచ్చేసామనుకోండి, అప్పుడు మనం ఈ ప్రయారిటీ కాన్ఫ్లిక్ట్ లో పడిపోతే మనకి టైం సరిపోదు, రన్నింగ్ రేస్ అవుతుంది అనమాట, డే మొత్తం రన్నింగ్ రేస్ లాగా అవుతుంది. సో నెవర్ డూ దాట్. ఓకే సెకండ్ ఫస్ట్ అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ మీ అంటే మదర్ వాళ్ళ మదర్ అని చెప్పారు కదా, అక్కడ ఇష్యూ ఏంటంటే యువర్ మదర్ షుడ్ డిసైడ్ వాట్ ఈస్ రైట్. ప్లీజింగ్ యువర్ మదర్ ఈస్ రైట్ ఆర్ హర్ హెల్త్ ఈస్ అ టాప్ మోస్ట్ ప్రయారిటీ. సో ఈ రెండు చాలా ఇంపార్టెంట్, అంటే హెల్త్ ఈస్ టాప్ మోస్ట్ ప్రయారిటీ ఆర్ ప్లీజింగ్ హర్ ఈస్ టాప్ మోస్ట్ ప్రయారిటీ. ఎప్పుడైతే టాప్ మోస్ట్ ప్రయారిటీ హెల్త్ అవుతుందో అప్పుడు యూ షుడ్ స్టిక్ టు దట్. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ఇష్టమైన ఇచ్చినప్పుడు వాళ్ళ హెల్త్ పాడవుతుంది అనుకోండి, దెన్ దెర్ విల్ బి ఏ ప్రాబ్లం. అయితే ఈ వాళ్ళకి అంటే ఏమంటారు హెల్దీగా ఉండేవి ఇస్తూ వాళ్ళకి నచ్చిన ఇవ్వలేకపోతున్నాం అనేది ఉంది చూడండి. నచ్చిన ఫెసిలిటీస్ తో కాకుండా మాటలతో క్రియేట్ చేయొచ్చు. ఓకే మనం మన మనం ఎలా మాట్లాడుతున్నామో దాంతో క్రియేట్ చేయొచ్చు. ఎందుకనంటే నచ్చడం అనేది ఓన్లీ తిని అంటే ఏమంటారు ఇష్టమైన ఫుడ్ తిని చేసేదానికంటే ఎన్విరాన్మెంట్ ని బ్యూటిఫుల్ గా చేసాం అనుకోండి అది ఓవర్కమ్ అయిపోతుంది దానివల్ల. జీవన్ విద్య కాన్సెప్ట్ గానీ ఇట్లా చెప్పినప్పుడు జనరల్ గా నా పర్సనల్ గా వినిపిస్తుంది ఏంటంటే ఇది అవ్వదు, ఇన్ని కోట్ల మందిలో మనీని ఒక్కడిని మారితే సరిపోయిద్దా, ఈ ప్రపంచంలో ఎలాగుంది మనం వెనక్కి పడిపోతాం, ఇట్లా క్వశ్చన్స్ వచ్చేస్తా ఉంటాయి సార్ ఏదైనా ఇట్లా సెషన్ ఉంది కానీ ఇట్లా చేద్దాం అనుకున్నప్పుడు. అలాంటప్పుడు నేను కూడా డిస్టర్బ్ అవుతున్నాను, అంటే నాకు ఇంపార్టెన్స్ తెలుస్తుంది కానీ వాళ్ళకి తెలియట్లేదు ఏంటి అనేది. ఏంటంటే ప్రపంచంలో ఇన్ని కోట్ల మందిలో ఈ నొక్కని మారితే సరిపోయిద్దా అనేది బాగా. యాక్చువల్గా ఇప్పుడున్న సొసైటీ క్రియేట్ చేసిన అపోహ అది. యాక్చువల్గా మీరు అంటున్నారు చూడండి నేను మారితే సరిపోతుందా, ఇన్ని కోట్ల మంది ఉన్నారు అనేది చూడండి, యాక్చువల్గా మీపై మీకున్నది సెల్ఫ్ డౌట్ అండి. ధైర్యం అక్కడే కావాలి. అన్ని కోట్ల మంది మారేది చాలా ఆటోమేటిక్గా జరిగిపోతుంది, మనం మారలేకపోతున్నాం అది పెద్ద ప్రాబ్లం. మనమే మారలేకపోతున్నాం. మనం ఒక్కసారి మనం ఏదైతే రైట్ అనుకుంటామో దాన్ని ఏంటంటే బ్యాండ్ కొట్టి చెప్తాం 10 మందికి, మనం రైట్ అనుకోవట్లేదు దాన్ని. దట్ ఈస్ ద బిగ్ ప్రాబ్లం.
మనం ఏదైతే రైట్ అనుకుంటున్నామో ఇఫ్ యూ స్టార్ట్ లివింగ్ దట్ విత్ యువర్ కన్విక్షన్ ఆటోమేటికలీ ఇట్ స్టార్ట్స్ స్ప్రెడింగ్ అండి. మంచి అనేది మనం ఎప్పుడైనా చేసుకుంటూ వెళ్ళిపోతే అది ఇంక్యుబేషన్ పీరియడ్ కొంచెం ఉంటుంది బట్ ఆటోమేటికలీ ఇట్ విల్ స్ప్రెడ్. ఇప్పుడు ఇక్కడ ప్రపంచం నమ్మాల్సిన అవసరం లేదండి, నేను నమ్ముతున్నాను అనేది చెక్ చేయండి. మీరు నమ్ముతున్నారు అంటే డూ దట్, దట్స్ ఇట్, దెర్ ఇస్ నో అదర్ వే. ఇంకా డౌట్ అక్కర్లేదు అందులో, ఇంకా డౌట్ అక్కర్లేదు. సివిలైజేషన్ చేంజ్ రావాలంటే 100 సంవత్సరాలు పడుతుందండి. సివిలైజేషన్ చేంజ్ రావాలంటే ఇప్పుడు మనం అనుకుంటున్నది మామూలు చేంజ్ కాదు, కానీ దీంట్లో బ్యూటీ ఏంటంటే ఇమీడియట్ గా మనం చేంజ్ అవుతున్నాం కదా, అది బ్యూటీ. సార్ ప్రదీప్ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నాకు కూడా సేమ్ అయ్యే డౌట్లు. దానికి ఉదాహరణ కూడా ప్రాక్టికల్ ఉదాహరణ ఏంటంటే, నేను 10 నిమిషాలకు 4 లేవటం 40 ఏళ్ళ నుంచి జరుగుతుంది. ఒక్క వ్యక్తి నాకు తోడు రాల. నేను అందరికి లేవగానే దాదాపు 50 మందికి 60 మందికి 10 నిమిషాలకు 4 ఇంటికి మెసేజ్ పెడతా గుడ్ మార్నింగ్. ఒక్క వ్యక్తి నాకు తోడు రాలేదు సార్. అటు ముందే సర్వాయి చెప్తున్నాను. ఓకే సార్, చాలా కష్టమే సార్ ఇది. ఇది నిదానంగా రావాలి, నిదానంగా రావాలి. నేను మాట తర్వాత మాట్లాడతా సార్, ఏదైనా మీరు అవకాశం ఇస్తే, కొంచెం ఫోన్ నెంబర్ ఇస్తే. నేను ఇంకోటి కూడా చెప్తున్నాను సార్, ఇప్పుడు నేను నోడల్ ఆఫీసర్ ఫర్ గుంటూరు డిస్ట్రిక్ట్ సార్. యాజ్ ఈ ప్రోగ్రామ్స్ ఒక్క నిమిషం అది అయిపోయింది, నేను ఎక్కువ మాట్లాడతాను. మీ నెంబర్ ఏదైనా ఇస్తే నేను మాట్లాడతాను సార్. ఎందుకంటే గుంటూరు జిల్లాకి నోడల్ ఆఫీసర్ చేశారు. మనం ఇప్పుడు వీ లవ్ రీడింగ్ అనే ప్రోగ్రామ్ స్టేట్ లెవెల్ లో చేస్తున్నారు సార్. మీ నెంబర్ ఏదైనా ఇస్తే నేను పర్సనల్ గా నేను మాట్లాడతాను. కొంచెం అది థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్, నేను సమంత్ ని గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను. మనం అందరు చేంజ్ చేంజ్ అనుకుంటాం కానీ సార్, చేంజ్ కన్నా ఇట్ ఈస్ బెటర్ థింగ్, ఇట్ ఈస్ దట్ ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ ద కరెక్ట్ వర్డ్ సార్. ఎందుకంటే చేంజ్ మేబీ విల్ చేంజ్ ఆల్సో, బట్ ఇఫ్ యు ట్రాన్స్ఫార్మ్ ఇట్ దెన్ ద వి కాంట్ గో బ్యాక్ టు ద ఫాస్ట్ అనమాట. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, నాకు తెలిసిన ఎగ్జాంపుల్. మనం వాటర్ తీసుకుంటాము, దాన్ని కూల్ చేస్తాము, ఫ్రిడ్జ్ లో పెట్టేసి అది ఐస్ అవుతుంది. కొంతకాలం అయిన తర్వాత దాన్ని తీసి బయట పెడతాము, కొంత సమ్ టైం తర్వాత అది ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్, ఇట్ విల్ గో బ్యాక్ టు ది అగైన్ ఒరిజినల్ స్టేట్, దట్ ఈస్ చేంజ్. అదే ఒక పాల్ తీసుకుంటాము, పాల్ ని హీట్ చేస్తాము, హీట్ చేసిన తర్వాత దానికి తోడేస్తాం, పెరుగు అవుతుంది, పెరుగు నుంచి మళ్ళీ వెన్న మజ్జిగ చేస్తాం, మజ్జిగ వెన్న అవుతుంది, వెన్న తీసి బటర్ మిల్క్ ఇది ఇచ్చేస్తాము, సో నెయ్యి వస్తుంది. ఆ నెయ్యి ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ఇట్ బ్యాక్ అగైన్ మిల్క్ అనేది అది కాని పరిస్థితి, దట్ ఈస్ అ ట్రాన్స్ఫర్మేషన్. మనం చేంజ్ 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 అనుకున్నా కన్నా వన్స్ వీ ట్రాన్స్ఫార్మ్ ఇట్, మనం ఇంకా దాని గురించి పాస్ట్ గురించి కానీ దాని గురించి మనం మాట్లాడకుండా ఉంటే కనుక ఆటోమేటికలీ థింగ్స్ విల్ చేంజ్, థింగ్స్ విల్ ట్రాన్స్ఫార్మ్, నాట్ ది చేంజ్. Nice, and nice, nice example, and good, good point. Very good point. Yeah. Madam, let us ban our chains and word in our Jivan Vidya, sir. Let us inculcate a transformation in place of change. Yeah, sure, sure, Andy. Sure, sure. What I want to convey, that's all. Sure, yeah. Thank you, thank you. Yes. నేను చెప్పాను కదా, ఏంటంటే మనము ఏ పని చేస్తున్నా సరే ఇష్టంగా చేయడము, తర్వాత దాన్ని ఇంకొంచెం పర్ఫెక్ట్ గా చేయడము, అలాంటి టాస్క్ లిస్ట్ అవుట్ చేయండి. ఇంట్లో జరుగుతున్న ఇంట్లో చేస్తున్న టాస్క్ లిస్ట్ అవుట్ చేయండి. ఆ లిస్ట్ అవుట్ చేసిన టాస్క్ లో ఏది ఇంకా ఎక్కువ ఇష్టంగా చేయడం స్టార్ట్ చేస్తామో, ఎక్కువ పర్ఫెక్ట్ గా చేయడం స్టార్ట్ చేస్తామో దాని పట్ల అవేర్నెస్ అండి. ఇది టాస్క్, సో ప్లీజ్ డూ దిస్ వన్. ఓకే సార్, ఇవాళ సార్ సార్ ఒక నిమిషం, ఇవాళ జరిగింది కొంచెం మాకు గ్రూప్ లో పెట్టమనండి సార్, ఇది రికార్డ్ అయింది కదా. ఓకే ఓకే ఓకే. అదను సార్ ప్రదీప్ గారు
ఇంకొకటి ఏంటంటే సార్ ప్రదీప్ గారు, అంతకుముందు యూట్యూబ్ లో మీది ఒక ఫస్ట్ 14-15 లో క్లాస్ ఇచ్చారండి ఎవరికి, డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ కి. దాని సెకండ్ వర్షన్ రిఫ్రెష్ జరిగింది మళ్ళీ ఒక సంవత్సరానికి ఇప్పుడు. అది యూట్యూబ్ లో కొన్నాళ్ళు మొన్న చూశాను, మళ్ళీ పోయింది సార్ అది లేదు మరి. అవునా, అయ్యే నేను చూస్తాను. యాక్చువల్ నేను ఎక్కువ అంటే మీకు కూడాను, నేను ఎవరికన్నా చెప్తాను చేయమని. ఓకే, అవి అంటే మీరు ఫస్ట్ డిగ్రీ లెక్చరర్స్ ఒక సెషన్ ఇచ్చారు కదా సార్, ఆ తర్వాత రిఫ్రెష్ ఇచ్చారు మళ్ళీ ఇంకొక సంవత్సరం తర్వాత. అవునండి, రిఫ్రెష్ చేశాను నేను. అది లేదు సార్, అది కొంచెం మన గ్రూప్ లో పెట్టిన పర్లా, మీరు మళ్ళీ యూట్యూబ్ లో రీచ్ చేసినా పర్లేదు సార్, నేను చెప్తాను. అది మళ్ళీ అక్కడే అదే ఛానల్లో మళ్ళీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అన్నారు కదా నేనే ఎందుకు మారాలి, ఇంత మనమే నేను ఎందుకు మారాలి అంటే మారాలి అంటే ఓకే మేడం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా వాల్యుబుల్ పాయింట్స్ మళ్ళీ ఒకసారి రిఫ్రెష్ అయ్యింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ప్రదీప్ గారు, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ గుడ్ ఇన్ఫర్మేషన్. అర్జెంట్ టాస్క్ లో వర్క్ చేద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, ప్రదీప్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సార్. వేదాంతం ఒక్కటి మాకు అర్థమై మేము అవలంబించగలిగిన మా జీవితాలు మారుతాయి సార్. థ్యాంక్ యూ అండి, ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా సార్, థ్యాంక్ యూ అండి. ప్రదీప్ సార్ థ్యాంక్ యూ సార్, నేను ఎగ్జిట్ అవుతున్నానండి. థ్యాంక్ యూ. ఓకే అండి, ఫార్మల్లీ వీఆర్ క్లోజింగ్ ద సెషన్ టుడే. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సార్. నేను ఏదైనా హార్ష్గా మాట్లాడుతుంటే క్షమించండి. ఓకే మేడం, అంటే కొంచెం గట్టిగా మాట్లాడతాను అనమాట, నేను ఏదైనా చెప్పాలంటే గట్టిగా చెప్పేస్తాను. ఇట్స్ ద ప్రాబ్లం. పర్లేదు పర్లేదు, ఓకే, థ్యాంక్ యూ.